నేనందుకే అప్పుడప్పుడు మాట్లాడుతూ అంటూ ఉంటాను, మనం కూడా ఒక పీఠం పెట్టేద్దాం ఉండగా ఉపన్యాసాలు అక్కలేదు. ఆయన కూర్చుంటే వస్తాయంటే అయ్యో అయ్యో నాకు అన్యాయం చేస్తా, ఏం తెలియనంత మంది న్యాయం చేయడమే మన ఉద్దేశం. ఎవరికే న్యాయం చేయం, నువ్వు అమ్మ భగవాన్, నేను అయ్యా భగవాన్. నన్ను దర్శిస్తే 10 వేలు, నిన్ను దర్శిస్తే 5 వేలు. ఏం మాట్లాడు అసలు, అనుగ్రహ భాషణ అంటారు ఇంకే ఒక అనుగ్రహ భాషణ అంటే ఏదైనా మాట్లాడు. ఏదో మంచి కుటుంబం అంటే కొన్ని బయటలు ఎక్కడ ఉన్నాయని మనం చూసారు, ఇంకా చూస్తారు. ఇవన్నీ ఎక్కడ చూసుకోవాలి, ముందు జాగ్రత్త చూసుకోవాలి, కండత్వం చేసుకోవాలి, ఒక ప్రణాళిక చేసుకోవాలి. అనుగ్రహ భాష అంటే ప్రణాళిక ముందు ఏదైనా మాట్లాడే చక్కగా సర్వసుఖమైన పని సన్యాసం. అందులో యువతలో బాగా ఆదాయ మార్గం కూడా గౌరవం కూడా దానికి మనం పోటీచేస్తాం ఏ సందేహం. కానీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు మాత్రం తీసుకెళ్లి ఒక తరఫున కూడా పెట్టేస్తాం. ఏదేమని ఈ రోజుల్లో డబ్బు పెట్టేస్తారు ప్రయత్నం, ఎందుకంటే అందుకే డబ్బు వచ్చిపోతున్నాయి. పిల్లలకు ఉంటారు మనం పంపిస్తారు, ప్లస్ మన విషయంలో మన గొడవలు మనకు ఉన్నాయి, ఇంకా వచ్చాయి మన ఆదాయాలు. అందుకని ఎలా చెప్తామని ఒపీనియన్స్ కావాలని మీరు ముందు ముద్దాపరమని ఒపీనియన్ కావాల్సిన భార్య ముందు సేవ చేయడానికి బయట వాళ్ళ సేవ చేయడానికి ఎలా వస్తుంది అంటే సేవ త్యాగం ప్రేమ ఏదైనా సరే ముందు నీ ఒంట్లోంచి మొదలవ్వాలి, తర్వాత నీ ఇంట్లోంచి ప్రారంభం. ఒంట్లో లేని ఇంట్లో ఉండదు, ఇంట్లో లేని బయట ఉండదు. ఇలా ఆలోచిస్తే తప్ప మన జీవితం అర్థం. మనం అందరం దైవభక్తులుగా అందరం కార్తీక మాసం అందులో వాడి ఆకారం రేపు ద్వారా బ్రహ్మాండం, నీకు బాబా గారు పుట్టినరోజు, నాకు మా అమ్మ పుట్టినరోజు రేపు శ్రీరాముడి ద్వారా బ్రహ్మాండంగా ఉత్సవాలు చేసుకుంటా, ఇంకో గుడిలో పెడతాం, దీపాలు పెడతాం, బాగా చేస్తాం, ఎవరికైనా ఇమ్మంటే సందాలు ఇస్తాం. కానీ తల్లిని తల్లి తీసుకెళ్ళి ఉదాహరణ పెడతాం, నాశం అసలు డబ్బెట్ సేవ చేయిస్తాం మనం చేయం. పాపం అప్పటి చదువులకి ఆ డబ్బెట్ సేవ చేయించే అవకాశం లేవాళ్ళకి అందరినీ వాడు అమ్మాయి ఇద్దరు బీక్యం. ఇప్పుడు 40-50 ఏళ్ల మధ్యలో ఉన్న వయసులో ఉన్న ఆడవాళ్ళందరూ చిత్రమే 40-50 వీళ్ళందరూ వీడు అత్తగారికి వీడి మామగారికి వీడి మనుషులకి అందరికీ తీశారు. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళని తీసుకోవడం వచ్చేసారు, తీసేవాడు ఎవరే ఆ తరం మార్పు ఒక మాట తీశారు. ఆ వయసులో వాళ్ళు తప్పదు కోడట్రకం అత్తట్రకం ఏదైనా అనుకో తప్పు చేశారు. మనుషులు కూడా చెప్పారు, ఆడపడుతులు కూడా చేశారు. వీళ్ళు కానీ ఆడపడుతులు రెండు పెట్టుకుని కూతురులో చూస్తారు అంత గురించి. కానీ వెళ్ళి వాళ్ళు తీసేవాడు తరం మార్పు. ఈ సన్నిధానంలో ఉన్న మనం ఈ భావజాలాన్ని ఈ సంఘర్షణను తట్టుకోవడం కష్టం. అందుకే వ్యక్తి మంచివాడైతే కుటుంబం మంచిది, కుటుంబం మంచిదైతే సమాజం మంచిది. ఆ మంచితనానికి మూలమైంది త్యాగం. త్యాగం లేకుండా మంచితనం అనే సమస్య లేదు. ఏది త్యాగం చేయకుండా మంచివాడని చూసుకునే అవకాశం లేదు. డబ్బెట్టు కోరుకుంటే వచ్చే కీర్తి మంచితనం కాదు. మంచితనానికి మూలం త్యాగం. అందుకే మనకి భారత జాతికి మూలమైనటువంటి 3 గ్రంథాలు రామాయణ భారత భాగవతాలు, మూడింటిలో త్యాగమే ప్రధాన వస్తువు. రామాయణం రాముడు రాజ్యత్యాగం కారణంగా రామాయణం ఉంది. రాముడు రాజ్యత్యాగం చేయకపోతే అలా వనవాసం లేకపోతే రామాయణం మళ్ళాక రాముడు రామాయణానికి మూలం రాముడు రాజ్యత్యాగం. భారతానికి మూలం భీష్ముడు రాజ్యత్యాగం. భీష్ముడు రాజ్యత్యాగం చేస్తే పాండవులు కౌరవులు దెబ్బలాడుకోవాలి ఎక్కడ పడే ఆయన గుడి చేసుకున్న రాజ్యం వాళ్ళు అభ్యర్థించుకుంటే వీడే ఒక మనకి చరిత్ర ఇది సినిమాలు కూడా లేవు. ఇక్కడ భారతానికి మూలం భీష్ముడు రాజ్యత్యాగం. భాగవతానికి మూలం పరీక్షిస్తూ ప్రాణోత్యాగం. పరీక్షిస్తూ ప్రాణోత్యాగానికి సిద్ధపడకపోతే ఆయన శాపాన్ని అంగీకరించి ఇంకే మనం దాన్ని మనం ఏం చేయడం ప్రాణం చేయలేదు అనుకుని ఆయన ఒకటే ఆలోచించాడు. సరే ఇప్పుడు జరిగింది జరిగింది గతం కదా, బాధపడే ఉపయోగం అంటే ఏదో చేశాం. అందుకని ఆయన జీవితాన్ని చాలా తేలిగ్గా చూసుకున్నాడు. భాగవతం పరీక్షించు మనం నేర్చుకోవచ్చు చాలా తేలిగ్గా చూసుకున్నాడు. ఎందుకంటే చేసింది బొగరపోతే మరి అనుమానమేనా, నేను అడగలేడు అలిగిపోయాడు, తాళం వేసింది, ఋష్యాశ్రమానికి వెళ్ళాడు, చెమిపోయినటువంటి ఋషి. ఆయన మౌన దీక్షలో ఉన్నాడు. మౌన దీక్షలో ఉంటే మాట్లాడు ఈ మహారాజుతో వాడికేం పని లేదు. వీళ్ళు ఇచ్చే భోగాలు వీళ్ళు ఇచ్చే పదవులు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ దీక్షే ముఖ్యం. ఎమ్మెల్యే రాగానే పరిగెత్తుకెళ్ళే స్వామీజీ కాదు వాళ్ళు రాదు. ఇది మహారాజు పాపం చేసింది అహంకారం. నేను పిలిస్తే బాగా వాళ్ళ చుట్టూ నిలిచాడు డస్ట్ మీద బాగుడు కనపడదు అది వాడు మెండ పెట్టాడు. ఇప్పుడు కర్మ దొరుకుతాయి ఏమిటా పని. నేను అడిగితే మంచిగా లేవా భగవా మహారాజు అంటే గౌరవం లేదా అందరికీ ఉంటుంది. ఆ పని పెట్టేవాడు ఉంటుంది మహర్షి ఉంటుంది వాడికి చాలు
ఏమో నారాయణ పుత్రులు చేయకూడదు రాడతానని చెప్పాడు. ఏడ్చి ఏడ్చి మొత్తుకుంటే నారాయణాశ్రమం వారు దర్శించారు. అప్పుడు చేసిన ప్రార్థన ఏమైంది, స్వర్గమే అందిన తృప్తి నొందడు.
స్వర్గమే అందిన తృప్తియొందడు మహాపద సంపద రూపమెత్యనో. సాగరపల్లి కావ్యంలో బాధ కలిగి రాశారు. డబ్బులు వాడు ఏదో వచ్చాడు, డబ్బు కావాలండి మనందరికి, బాగా పేదరికంలో ఉన్నవాడు మీరు పరిగణించండి, ఏదో ఉండుకుంటున్నారు, 4 వేలు ఉంటే ఎంత సారి ఇంకేం అక్కర్లేదు, ఆ బహుమంతుడు అంటాడు, బహుమంతుడు ఇప్పుడు ఇంక 4 వేలు ఉంటాయి అని అనుకో, 4 ఎంత ఏమి సరిపోతుంది, ఇంకో 4 లేవు అంటాడు. సరైన పట్టం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఇల్లు ఉంటే సరిపోయింది చెప్పాడు. సరే 2 పడకల్లో ఇల్లు కూడా ఇచ్చామనుకో, ఏదో ఆయన అప్పుడు ఆ ఇల్లు ఉన్నాక ఇల్లు ఉన్నాయండి, ఇల్లు ఉంది పిచ్చి లేకపోతే ఎలాగా, అది ఇప్పుడు కదా 4 వేలు ఉంటుంది అనుకోవడం లేదు తప్పి, అది లేకుండా ఉంటే జీవితం అంతా 4 వేలు లేకపోతే కూర్చున్నప్పుడు కూడా ఈ ఇవ్వడంతో ఇంకోటి అది ఇవ్వడంతో ఇంకో 100 కో 10 లక్ష రూపో లక్ష రూపంలో దృప్తి లేక పైన అద్భుత కర్మ నిగర్వ శంకువులు పొందకపో సంస్కృతంలో మనీ యూనిట్స్ అద్భుతం అంటే 1 కోట్లు, దాని మీద అబ్జం అంటే 10 కోట్లు, చివరికి ఆనందం అంటారు ఇన్ఫినిటీ. ఇది ఇన్ని వచ్చాయనుకోండి, 1 కోట్ల సొమ్ము కూడా వ్యాపారంలో వచ్చిందనుకో, అప్పుడు రాజకీయాలు ఆలోచించారు, ఇప్పుడు ఏముండవనేది తప్పపెట్టుకుని ఎంపీడీసీ అంటారు, డెప్యూటీసీ అంటారు, ఎమ్మెల్యే అంటారు, మంత్రి అంటారు, సరిపోతే ముఖ్యమంత్రి అంటారు, అయ్యా కావాలి ఒక రాష్ట్రంలో అయ్యే కదా ప్రధానమంత్రికి అవకాశం ఉందా, అది కూడా అయితే అమెరికా అధ్యక్షుడు ఏమైనా అవుతారా అనుకున్నాడు, ఆయన ఆశ ఉంటుంది, ప్రాణపోయే చూస్తే ఇతర పదవి ఏమైనా వస్తుందండి పైకి లేదు. అందుకే నా ఒడుగుమండి అన్న మహాబల సంపద రూపం ఎత్తున సంపద సంపద అని మనం అనుకుంటాం అది పెద్ద ఆపద. అందుకే మనంతటా మనమే సంపదలు పెరుగుతున్నప్పుడు అటక తెలిసేసుకోవాలి, ఇప్పుడు కష్టంగానే ఉంటుంది చెప్పే వాళ్ళకి వినేవాళ్ళు, కానీ ఇదే సాధనం, ఇదే మార్గం, ఇదే విషయం, మనమే అటక తెలిసేసుకోవాలి. తోట మొక్కల్ని గోడ పక్కన పెంచుతూ ఉంటాం, తోట అందంగా ఉంటుంది ఇంటి పక్కన పెంచారు, ఎటువంటి పెంచాలి వాటిని గోడ వరకే పెంచాలి, గోడ దాటి గోడ మొక్కలు పెరిగితే ఆకులు దుబ్బులుగా ఉండి ఒక్కరి తిరిగి మామూలు చేస్తాయి. అందుకని ఫెన్సింగ్ కానీ గోడ మొక్కలు కానీ గోడ వలస దాటి పెరిగితే వెంటనే యజమాని అటకెత్తి వేసేస్తారు ఇంక చోటి. మన కోరికలు కూడా అంటే అటకెత్తలు మనమే వేసుకోవాలి. ఉన్నాయి కదా ఇంకో గారు కొనుక్కుంటే తప్పేముంది, ఉన్నాయి కదా ఇంకో ఇల్లు కట్టుకుంటే తప్పేముంది, ఉన్నాయి కదా ఇంకో 100 కాదు బంగారం కొనుక్కుంటే దిగేసుకుంటే తప్పే ఉంది, ఇంత కష్టపడి దిగేసుకుంటే ఒకప్పుడు వెనకాల నడవే వేలేటి మొత్తం దాకి ప్రాణం కూడా పోయి వాడి కష్టం దానికి ఈ కష్టం ఎక్కువ. మనం ఈ 10 బంగారం ఉంటే సంపాదించడానికి 17 పట్టింది, వాడికి 10 నిమిషాలు పట్టింది, అది ఆరు చూసుకుంటే కక్కలేదు. మనకి ఇంత పెంచుకోవడం అవసరమా, ఇంత మనం పెంచుకుంటాం, ఇంట్లో వాళ్ళకి ఇస్తాం, కొడుకులకి ఇస్తాం, కోడళ్ళకి ఇస్తాం, కూతుళ్ళకి ఇస్తాం, అల్లుళ్ళకి ఇస్తాం, కానీ పోనీ ఎవడన్నా ఏ వాళ్ళు అడగెడతారు అది అవసరాలు ఇతాన్ని మన వ్రతాలు ఉపజలు లోపల సంస్థ ఆచారాలు కూడా మన సొమ్ముని మనమే దానం చేయడం కోసం ఏర్పడాయి. మామూలుగా చేయమంటే చేయమని ఏదో నోము వ్రతము పూజ ఏదో పెట్టి ప్రతి వ్రతం తప్పనిసరిగా 35 రోజుల్లో ఈ వ్రతం చేయాలి లేకపోతే పోతుందో లేదా ఏదో జరుగుతుందో టైం కూడా పెట్టేసి ఎందుకోసం పెట్టారు ఇవన్నీ కాబట్టి ఏమంటే ఆ వెంటనే 35 రోజు తన జీవితంలో ఒక 50-50 సీట్లు ఎవరికైనా ఇవ్వగలరు. దానికి కూడా మనం చాలా తెలివైన వాళ్ళం, తెలుసుకోవలసిన వాడు ఇవాళ అక్షయం ఉత్సాహ ఏకాదశి రేపు ద్వాదశి కదా, తెలుసుకోవలసిన వాడు అనంత భక్తునామ వ్రతం ఉంటుంది భాద్రపద మాసంలో చేస్తారు, దాని కథ చాలా చిత్రంగా ఉంది. మనం వ్రతాలు చేసేటప్పుడు వ్రతం చేస్తాం, అక్షయంలో మాత్రం అక్షయం చేతిలో కొట్టు కళ్ళు మూసుకోవడం ఎప్పుడు అయిపోతుందండి, అది ఎందుకంటే అక్షయం కోసమే అక్షయంలో పట్టుకుంటారు కదా, పట్టుకుని అయిపోయింది చెప్పండి అంటామా, అయిపోయిన తర్వాత ఎత్తులు చేసుకుని బయట కూడా కొంటా టికెట్ కడుతుంటాడు వాడి ఎత్తులు కూడా కాదు శుద్ధ దడకపోను ఇక తల వెళ్ళాలంటే అక్షయంలో ఏంటి అక్షయంలో కూడా ఎవరు చెప్పారంటే 1 ఏడాది మొత్తంలో ఉంటుంది ఏమో మొక్క పోవడానికి చెప్పాక ఆవిడ జీవితాంతం లోపల చేసింది ఇప్పుడు ఏదో జరుగుతుంది కూర్చోలేదనే బాధలో ఉంది ఆవిడ కోసం పెట్టేది యాక్షన్లో ఆవిడకి అసంతృప్తి కలిగి ఆ అసంతృప్తితో ప్రాణం పోయిందనుకోండి మరుసటి జన్మలో ఆనంద పద్మనాభవ్రతం చేయించే పురోగతి ఇంట్లో పోతున్నాడు ఇదో వంక గతం చూడలేకపోయేదాతం చూడలేకపోయేదాతం జరుగుతుంటే ఇక్కడే ఉన్నారు కథ కూడా వెళ్ళలేదు ఏదో ఉంటుంది మనసు ఈ వెంక పోవడం కోసం ఆవిడ బాగాలేదు కాబట్టి పిల్లవాడు ఎవరో ఆ దక్షిణను బట్టే మీరు వేసుకుని ఆవిడ కూడా వేస్తే అందుకోసం మనం పెడితే బడ్డు ఉన్నవాడికి అమెరికాలో ఉన్నవాడికి అక్షంతరం పోస్టులు పంపకపోవడం ఉపయోగమే లేదు. కథ వెళ్తే చాలా ప్రయోజనం నా కథలో ఉచితంగా నాలుగు వైపు కానీ కట్టారు మంచిదా అంటే చాలా అంటే ఏమో చెప్తాం
విషయాలు చూస్తాడు. ఇద్దరు స్త్రీలు అట్టేసుకుంటూ ఉంటారు. వాళ్ళ వయసు చూస్తే తల్లి కూతురులా ఉన్నాయి. చిత్ర పెట్టితే బిడ్డ అక్కడే ఉంది, పెనం అక్కడే ఉంది. దాని మీద అనికి ముచ్చుకు తీసుకుని నూనె కూడా వేస్తున్నా, ఇక అట్టు వేస్తున్నా, అట్టు బాగుతూ అట్టు తిరగేశారు. మళ్ళీ అది కూడా కాలేదు బాగానే. వాళ్ళు తిన్నామన్న సమయాన్ని అట్టు మాయ నాన్న ఒక ఆట చూశాడు, సెల్ఫీ కూడా తీశాడు, అట్టుకోసా వీడియో తీశాడు. అది అర్థం కాదు, అంత బాగానే ఉంది, నూనె బాగానే ఉంది, ధనం బాగానే ఉంది, మనుషులు బాగానే ఉన్నారు, అట్లు వేస్తున్నారు, వేసినట్టు వేసినట్టు మాయమైపోతుంది విష్ణు మాయ. ఒక అరగంట చూసిన వాళ్ళ కాదు ఏం కాదు ఎవరికి అప్పుడు దగ్గర మాయపోతున్నారు. వాళ్ళు అలా ఎడుతున్నా కూడా వేయడున్నాడు, విపరీతంగా ఆడుతూ ఉన్నాడు. వాళ్ళ కోసమే చూస్తున్నాడు. తల్లి కూతురు ఇద్దరు పెద్ద పోయి చిన్న పోయి కోసం చూస్తున్నారు. అవట్లేదు అంత అవుతుంది పూర్తిగా అయ్యే మాయపోతుంది. ఏమిటి అనుకున్నాడు, చలి కొంచెం ముందు వేయడాడు. అక్కడ ఒక గోవు ఉంది, అవును, దాని చుట్టూ గడి ఉంది, బాగా పెరిగింది, అది మూడు తింటుంది. కానీ ఆ మూడు ఈ గడ్డి అంటారు, ఒక గడ్డి పని దాని నోటి రావడం, అది గడ్డిలోనే మూడు పెడుతుంది, ఆశగా పెడుతుంది, బాగుంటుంది. కానీ ఎంత రాగా ఒక గడ్డి పని రావడం చుట్టూ గడ్డి. ఈ రెండు ఆయనకు అర్థం కాదు, అక్కడ అట్టు వేసిన వాడు కదండి, ఇక్కడ గడ్డి గోరు కదండి. ఆయన వైకుంఠాలు వెళ్ళాక విష్ణుమూర్తిని అడిగాడు, స్వామి నాకు రెండు సమాధానాలు రెండు సందేహాలు ఉన్నాయి చెప్పండి. రేపు ఉంటాయి రోజు నీకు దేహమే రెండు సందేహాల కోసం వాడు కదండి. నాలుగు ప్రాంతం కూడా అడగకపోతే మనకైనా తెలుసుకునే విషయం. అందుకని ఏమిటంటే ఇక్కడ మొత్తం ఎదుగుదలు అడిగేశారు, ఒకటి ఒకటి తోట. అక్కడ ఓ గోవు గడ్డిలో నిలబడుతుంది, గడ్డి దగ్గరే ఉంది, కానీ గడ్డి తోట లేదు, ఏమిటి అని అడిగితే ఆయన చెప్పాడు స్పష్టంగా, ఆ మొత్తం ఎదుగులందరూ పూర్వజన్మలో భూలోకంలో తల్లి కూతుడయ్యా, వాడు భూములు బాగా చేశారు, కానీ గొప్ప తెలివైన పని చేశారు. ప్రతి మూలలో ఒక చీర ఎవరైనా మొత్తం ఎదుగు పెట్టమో ఉంది, ఈ తల్లి చీరను కూతురు పెట్టేసి కనీసం ఈ కూతురు ఇంకో చీర కాకుండా మళ్ళీ ఒక రౌండ్ చేసి అదే చీరను మళ్ళీ తల్లి పెట్టింది, మళ్ళీ తల్లి ఒక రౌండ్ చేసి ఈ చీరను కూతురు పెట్టింది, మళ్ళీ కూతురు ఒక రౌండ్ చేసి ఈ చీరని తల్లి పెట్టింది. మొత్తం మీద ఒక్క చీరతో వీళ్ళు నన్ను మాయ చేసి 150 రౌండ్ చేశారు. నా మాయ వాళ్ళకి తెలియదు, నన్ను మాయ చేద్దామని చూశారు. ఇచ్చిన అమ్మవాయనం ముంచుకున్న అమ్మవాయనం అక్కడే వచ్చింది. ముత్తం నోములు చీర పెట్టమంటే ఎవరు లేని వాళ్ళని పెడతావా, కొన్ని అలాగే వాళ్ళని పెడతావా, కొన్ని కూతురు పెడతావు చీర. ముత్తం మీ అమ్మాయిని ఇంకేమో దొంగరా, ధనవంతులైన వాళ్ళు వాళ్ళ సంపాదన వాళ్ళే తరిగించుకుందు మనం పెట్టినటువంటి సంస్కృతిలో భాగం. సెల్ఫ్ ఇంపోజ్డ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటారు దీన్ని ఆంగ్లం. ఆదాయంలో బయట వాళ్ళు ప్రభుత్వం వేస్తే మనం కట్టం ఎప్పుడు ఎప్పటికే ఉపాయాన్ని వసూలు చేసుకుని వచ్చే వాళ్ళే చెబుతాడు, 60 రూపాయలు ఆయనే చెబుతాడు. ఇలా అయితే అకౌంట్ కట్టింటే అనవసరంగా పడుతున్నారు మీరు. నేను ఒక కట్టం వాడు ఇచ్చి మనం దొరికాడు ఇంకే ఐసర్ వస్తా. కానీ మనకి మనమే తెలుసుకున్నాం అనుకోండి, ఏదైనా భయమో బాధ వచ్చి తిరుపతి మొక్క 2003 వేస్తాను మాత్రమా, అక్కడ అకౌంట్ అవకాశం లేదు. ఎక్కడిస్తాం ఊరుకోడు, ఇక్కడ దొరకపోతే జన్మ కాపాడుకుంటాం, మరుగుదొడ్డు రాక్కడ నుంచి వెళ్ళిపోయి వేసేద్దాం. అమ్మో దేవుడు ఒప్పుకున్నాయి వైపు, దానికోసమే పెట్టారు కదా. దేవుడు పేరు మీద ఏదైనా చెప్తే భక్తి కాకపోయినా భయమైనా ఉండి చేస్తారు కదా. దానివల్ల సమాజంలో ధనికుల యొక్క సంపదలు పేదవాళ్ళకి పడతాయి. అప్పుడు వాళ్ళే కోరుకుంటారు, పేదవాడు ధర్మం దానాలు ధర్మాలు నోవులు వ్రతాలు చేసి చేయాలి, మంచిగా పెడుతూ ఉంటే ఆ ఇలా బాగుండాలి, ఇంటి ఆయన బాగుండాలి, వాళ్ళకి వాళ్ళు మంది పిల్లలు కొట్టారు, వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరగాలి, మనకి ఏదైనా చేస్తారు, మనం కూడా వాళ్ళ వల్ల ఓ పెద్ద కుటుంబాలు నమ్ముకుని 10 పేద కుటుంబాలు. ఇది సమాజ విధానం. ఎక్కడ ఉంటుందని ప్రపంచంలో ఒక భారతదేశంలో తప్ప ఈ ఆలోచన విధానం. ఇక్కడ భగవంతుడు సంపాదించే అవకాశం అందరికీ ఇవ్వడు, ఎంత కష్టపడినా కొంతమందికి రాదు. తాను తక్కువ కట్టడంతో కొంతమంది లక్షలు వస్తాయి. ఆ పరిస్థితులు ఆ వ్యవహారాలు వేరే, అవన్నీ మనం ఇప్పుడు సిద్ధాంతాలు సరిచేసిన ఉపయోగమే సరిపోదు. ఎక్కువ తేడా ఏ వ్యక్తి ఆదాయం కూడా జీవితాంతం ఒకే రకంగా ఉండదు, రకరకాలుగా పెట్ట ఫలాలు వస్తున్నాయి. దాన్ని సరిచేయడానికి మనం వాడు పెట్టినటువంటి వ్యవస్థ ఏంటంటే ధర్మశాస్త్రాల్లో డబ్బున్న వాడి మనసే మార్చుకోమని చెప్పారు పేదవాడి నీతి చెప్పాలి. వాడికి ఏం చెబుతారు ఇంట్లో వాడు కూడి తాగి పడుకుంటే అబ్బాయిలు మీ వ్రతం చేయరు, మీ నోవి చేయరు, మీ శుభకార్యం అశుభకార్యం ఇంట్లో ఏదైనా సరే ఆర్థిక
రొట్టెలే నేను పెట్టేస్తా పడవదు పోయింది. దేవుడు తప్పు వాళ్ళ అందుకని ఎదురాడు ఒక అడుగు కూడా ఉందండి. నువ్వు చీర మొక్క కూడా ఒకటి అనుకున్న తీశారుగా అది పడతాను. అప్పుడు రెండో సందేహం అడిగాడు, ఆ భూమి ఒకటి దాని చుట్టూ గడ్డి ఉంది దాని తింటుంది, అయినా ఒక గడ్డి వల్ల దాని లోపలికి ఏం బాగోతున్నాడు వాడు దూరదర్ వాడు బ్రాహ్మణుడు అయ్యా, వేదశాస్త్రాలు తెలివాడు, పురాణాలు తెలివాడు, యోగ వాసిష్టం దాన్ని గ్రంథాలు తెలివాడు, గొప్ప జ్ఞానం ఉంది, కానీ ఎవరికి ఏమి చెప్పేవాడు కాదు. అడిగినా సరే ఇది అంతా తెలవాలంటే ఇంకో జన్మెత్తారు అని చెప్తే ఎవరికైనా తెలిసిపోతుందేమో, వాడు పెద్దవాడు అయిపోతాడేమో, ఈ వెంకరాజీ ఉంది తను చెప్పడం ఎవరైనా చదవడం అయ్యే ఇంత జ్ఞానం మీకు ఎలా వస్తుంది అదంతా దైవాగ్రహం పూర్వజన్మ సుకృతం. నువ్వు ప్రయత్నించినా రాదు, నువ్వు మాట చెప్పకూడదు మన దగ్గర చదవాలి. దైవాగ్రహం సుకృతం బాగా నువ్వు ప్రయత్నించినా రాదన్నా అసలు కొంతమందికి ఎంత ప్రయత్నించినా ఏమీ రాదు అన్న అంత దుర్మార్గ ప్రచారం కొట్టేదండి. ప్రయత్నం వల్ల రాంతి లేదు, వచ్చి తీరుతుంది. ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేసి కూడా రాకపోతే అప్పుడు మాట పుట్టుకు ఎలా నిర్ణయిస్తావు మా నాన్నవాడికి ఇది వస్తుంది మా నాన్నవాడికి ఇది రాదు ఎలా చెప్పగలుగుతుంది ఆ విషయం. మనం ఏదో అహంకారంతో మాట్లాడే మాట వద్దు, దానికి శాస్త్ర ప్రమాణాలు ఎక్కడవి అందుకే ఆయన ఎవరికి ఏమి చెప్పాలి అందరూ బాగుతున్నాడు అలాగే పోయిన ప్రాణం. ఇంత జ్ఞానం ఉండి కూడా ఎవరికి జ్ఞానం సూపణం చేసే ప్రయత్నం చేయలేదు కాబట్టి అంత గడ్డి ఉన్నా కూడా ఒక గడ్డి వారు కూడా ఆయన దొరకట ఏ భోగుకి ఎందుకు కొట్టాడు అంటే బ్రాహ్మణుడు భ్రష్టుడు అయితే వాడు ఎంత దగ్గర జన్మ భూ ఒకటే ఉంది భూ బ్రాహ్మణుడు ఏం చేస్తుంది. మానవ జన్మలో బ్రాహ్మణ జన్మ గొప్పది, పశు జన్మలో భూ జన్మ గొప్పది కాబట్టి మళ్ళీ అందులో కూడా కేటగిరీ తేడా ఉంది. ఏసీ ఫస్ట్ క్లాస్ అంటే ఏసీ ఫస్ట్ క్లాస్ అలాగే ఉంటుంది. అందుకని జంతువుల్లో ఫస్ట్ క్లాస్ జంతువు ఏదంటే గో అందుకని నేను ఎక్కడ గుర్తించాడు ఎక్కడ గుర్తిస్తే ఉంది గడ్డిలో కన్నా మనిషికి అన్నా సమభూమి అంటే త్యాగం కోసమే ఇవన్నీ ఏర్పడ్డాయి. త్యాగం చేయకుండా మన మీద ట్యాక్స్ ఆడేసేసి మేము త్యాగం చేస్తున్నామంటే మంచి నీళ్ళు ఇచ్చామండి, తుఫాను బాధిత కేంద్రంలో పనిచేసామండి అని మొదలు మన ఇంట్లో పెద్దవాళ్ళకి బయట వాళ్ళ వరకు మనం త్యాగభావంతో ఏం చేయగలమో అది చేయాలి. ఇప్పుడు సమాజానికి చేయడం కంటే ఇంట్లో పెద్దవాళ్ళకి చేయడమే చాలా ముఖ్యం. వీళ్ళని తీసుకెళ్ళి బయట ఎక్కడో వృద్ధాశ్రమంలో మాయించలేదు రజువులు పెట్టి సేవ చేయించి డబ్బులు ఉన్నాయి కదా, మనం మాత్రం బయటకి రైతు క్లబ్బు రోటరీ క్లబ్ సేవా సమితి అక్కడ చేశాను ఇక్కడ చేసిన ఇక్కడ ఫోటో కోసం ఈ మధ్య కొత్త కార్యక్రమం చేశామండి అని చెప్పి నేను ఇందులో ఉన్నా ఈ ఫోటో నువ్వు ఉండడం కోసం చేసావు తెలుసుకోండి. ఇక్కడ ఇంట్లో తల్లిదండ్రులు ఎందుకు చేయమని ఇంకొకరు ఫోటో తీయగా పేపర్లో వేయగా అమ్మానమ్మ అన్నం పెట్టారంటే పేపర్లో వేరు వేయకపోతే వేస్తా పెట్టకపోతే వేస్తా దుర్మార్గం. అందుకని వాటి కోసం మనం ప్రయత్నం చేయము కాలం దానిలో ఏమొస్తుంది అది ఉంటాం అక్కడి నుంచే మార్పు రావు. ఆ త్యాగభావం ఆ సేవాభావమే మంచి వ్యక్తుల్ని మంచి కుటుంబాన్ని మంచి సమాజాన్ని ఏర్పాటు చేస్తుంది. అందుకే మనం అంతా ముందు నేర్చుకోవచ్చు చెప్పే డబ్బులు ఇచ్చిన తర్వాత కానీ కనీసం ఎక్కువైన బట్టలు ఎక్కువైన పాత్రలు ఎక్కువైన వస్తువు ఇచ్చేసి మొమ్మ బయట కుదిరిచి అవతల బాగా పెట్టేది ఎవడో ఒకటి తీసుకుంటాడు మన మన ఇంట్లో ఉంటాం. అలా వీరువారంగా చీరలు పెట్టుకున్నా మన కట్టుకోవడానికి ఉపయోగం అసలు అవన్నీ కట్టేవారు మన ప్రాణం ఉంటుందా లేదు మనకు అవసరమైన మనం పెట్టుకుని ఎవరితో ఇచ్చేస్తే వాడే దగ్గర ఈ గుణం ఉంది అలవాటు అయితే సొంత ఇంట్లో సుఖంగా ఉంటుంది. మనకి పెళ్ళిన పక్కన ఒక వీరువ ఉంటే ఒక వీరువ అయ్యే ఉండాలి తీసుకున్నాం ఎక్కువ వస్తే మనం పెట్టుకోవాలి అప్పుడు ప్రశాంతంగా ఉంటాం. నాలుగైదు వీరువలను పెట్టామనుకోండి అప్పుడు ఇంకో ఇల్లు కూడా కావాలనుకుంటుంది వీరువల సంఖ్య పెరిగి సరే ఇళ్ల సంఖ్య పెరిగి ఇంకా రాకపోయిన ఆలోచన కూడా వస్తుంది. మరి ఎండీ కావాలంటే కావాలి మనుషులు అవే ఉంటాయి ఇలాగే పెంచుకుంటూ పోతాం తినే మాంగా అంటారు మాంగా అంటారు ఇవన్నీ ఇలాగే ఉంటాయి. తాళాలు వేసుకోవడం తాళాలు ఇవ్వడం పెట్టుకోవడం మర్చిపోతుంటాం మొడ పెట్టుకుంటూ ఉంటాం మళ్ళీ తాళాలు వేసుకుంటూ ఉంటాం ఇదే సరిపోయితే మనసులు ఉంటాయి. ఈ తాళాలు బీరువారు చీరలు మంచులు బాగాలు బాగా ఇవన్నీ పడుతుంది ఎప్పటికీ తత్వం ఉంటుంది ఇదే భావంతో ప్రాణం వదిలేస్తాం. ప్రాణం ప్రాణం మంచిందో లేదు జీవాన్ని మంచిదో ఇదే భావంతో ప్రాణం వదిలేసి తేవవుతుంది ఇవాళ ఏమో దేవుడు దేవుడు మనం జాగ్రత్త చేసుకుని ఇవన్నీ ఉన్న కుటుంబంలో పుట్టిస్తాడు భావంలో కానీ పెట్టరాని బాధలు ఇవన్నీ ఉన్నాయి అక్కడ వేరే బాధలు వచ్చాయి డబ్బుల వాళ్ళతో సుఖంగా ఉండాలి ఎందుకుంటారు అసలు అన్నిటికీ ఒక్కటే ముందు త్యాగం త్యాగం అందుకే వేదం చాలా స్పష్టంగా చెబుతుంది కర్మణ ప్రజయాధనైన త్యాగేనైతే అమృతత్వమానం. ఓ మానవాళ్ళు అమృతానందం పొందాలి అంటే నా కర్మణ నువ్వు చేసే ఎన్ని యాగాలు వాళ్ళక పెట్టే సభలు సమావేశాలు కార్యక్రమాల వల్ల కానీ రాసే పుస్తకాలు ఆవిష్కరణలు బహుమతుల వల్ల కానీ రాదు. అమృత
ఉదాహరణలో కాదు, కొద్ది కొద్ది సుఖం వస్తుంది, కొద్ది ఆనందం, నాకు ఇది వచ్చింది, నన్ను ఇలా గౌరవించారు, నా సభకి ఇంతమంది వచ్చారు, లేక నాకు ఇంత డబ్బించారు, ఇదంతా ఏదో కొద్ది చేయదు. మళ్ళీ మాట్లాడే అంతమంది రాకపోతే నేను వచ్చిన వాళ్ళు ఎంతో ఇక్కడ రాలేదు, అంటే ఇక్కడ కానీ ఇక్కడ వచ్చినట్టుగా అక్కడ రాలేదు, గడుపులో వచ్చింది రాలేదు, నీకు ఎంత పోలేదు మన పని చెప్పడం జరిగితే జనాలు ఎక్కడ కూడా కాదే అనిపిస్తుంది సహజంగా. కానీ వాడు ఇచ్చినది వీడు ఇవ్వలేదు, కోరికలన్నీ మొదలు. అందుకే కార్యక్రమాల వల్ల కర్మకాండల వల్ల అమృతానందం కలగదు. ఎన్ని ఓపులు, ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని తీర్థాలు, ఎన్ని సలహాలు చేసినా ఏదో గొప్పగా చెప్పుకుంటూ అమృతానందం కలగదు. నా ప్రజయ ప్రజ అంటే వేద ప్రకారం సంతానం, ప్రజ అంటే మామూలు పబ్లిక్ పూర్వకాలం పాటు ప్రజ అంటే సంతానం. సంతానం వల్ల ఎక్కువ అమృతానందం కలగదు మనందరికీ తెలుసు. ముందు సంతానం తర్వాత సంతానం, పుట్టే వరకు పుట్టలేదని బాధపడ్డా, పుట్టిన తర్వాత వాడు ఇచ్చినప్పుడు బాధ ఎట్లా వస్తుంటే ఏమిటో అనుకుంటే ఒకటి వస్తున్నది వస్తున్నాడో అక్కడో అవి ఒక అంత తీరే మొత్తమే. తర్వాత వాడు ఎల్కేజీ యూకేజీ టీకేజీలో బాగా ఏమిటో వీడికి ర్యాంక్ రావట్లేదు, డల్ అయిపోయాడు. ఎల్కేజీలోనే డల్, ఎల్కేజీ నుంచి బ్యాగే డల్ అయిపోయాడు, ర్యాంక్ రాలేదు. ఇలా ఉంటే ఇంజనీరింగ్ ఏం చెబుతాడు వాడు, రోడ్లో వేసి వాడు చూస్తాడు వాడు ఇంజనీరింగ్ ఎందుకు రోడ్లో వాడి గురించి మనకి బ్యాంక్. ఓవర్ యాక్షన్ ఓవర్ థింకింగ్ అంటే ఇది. ఆ పిల్లాడి గురించి ఆలోచించాల్సిందని కాదు, ముందు కావచ్చు ఇచ్చాం లేదా అంటే వాడు ఏమవుతాడు మనకి పదవులు మనం ఉంటామా, ఉంటాము కదా కూర్చుంటాం. చిన్నప్పటి నుంచి వాడు భవిష్యత్తు గురించి కానీ వీడు పెద్దగా ఏమవుతాడు ఆ పొరలు ఉండవమా అని చూస్తున్నాక అప్పుడు ఇంకో అమ్మాయి వాడి జీవితంలో ప్రవేశిస్తుంది. ఇది అక్కడే ఏమవుతుంది ఎదురుస విషయం పడుకుపోతాడు పెద్దలు ఎప్పుడు కూడా విజిట్ అంటే తల్లిదండ్రులు అంటే విజిట్ ఎవరు చెప్తారు ఆ విషయాలు. అంట్లో ఉంటారా మనతో ఉంటారు, మీ సంతోషంగా ఉంటారు మేము ఉంటే వాళ్ళకి మనం సరిగా పండిస్తాం. అంటే కావాలని కొడలు తెచ్చి పెళ్లి చేసి వాళ్ళ రోజు కాగానే ఇంక మా వాడికి వచ్చిన అందరూ అతను పట్టించుకోవడం మానేశాడు, అయిపోయింది మామే చేసాం వెయిటింగ్ 10 లక్షలు పట్టించుకోకపోతే పరమసుఖంగా ఉండాలి. ఇంకా ఎందుకంటే అమ్మాయి మన రామా చెప్తాను సొంతు బాధ్యత కొడలు అప్పటికి చేసిన ముందుకు పోయింది అడిగితే చెప్తాను అదే అలా అనుకుంది కదా. బెత్తం పోయింది, బెత్తం పోయి ఇక్కడ వస్తుంది అత్త కూడా అంటే అంటే ఒక ఎక్కడుందంటే అత్తకాలంలో కూడా కాదు ఆదిపరిచి పోరాటం ఇది అత్త కూడా మధ్య ఉన్నది అసెంబ్లీలో కూడా వెళ్ళి అయితే ఒకే పార్టీ కట్టుకోవచ్చు ఎంత ఎదుర్కొంటున్నారని నాకు ఎప్పటికీ అర్థం కాదు. పార్టీ ఆశయాలు ఆలోచనలు ఉంటే కొట్టుకోవాల్సిన పని ఉంది, ఎవరికి ఇచ్చినా ఒకటే కదా. నాకే రావాలంటే అహంకారమే కదా, నా ఇక్కడైంది అసలు ఈ పరిష్కారం అయితే కదా పరిష్కారం కావు. ఇక్కడ మన మనసులో ఉంది ఆధిపత్య పోరాటం ఇంట్లో నా ప్రాధాన్యం తగ్గింది. ఇంట్లో కాదమ్మా ఈ ప్రపంచం మొత్తంలో మన ప్రాధాన్యం ఎంత తగ్గిపోతే అంత మంచిది, మనం సుఖంగా ఉంటాం. ఎందుకంటే మనం వద్దన్నా అవునన్నా తగ్గిపోవడం ఖాయం. దీనివల్ల ఈ ప్రాధాన్యం, ఈ బంగారం, ఈ డబ్బు, ఈ పదవు, ఈ తిరణాలు, ఈ ఆనందాలు మనకు వస్తున్నాయో ఆ శరీరాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఖాయం. మనం ఏ చెంత చెట్టు మీద దయ్యంలో వేలాడుతూ చూస్తూ ఉండగా ఈ శరీరాన్ని రోజులు చేసి భూమి చేసేయడం ఖాయం. ఇది ఒక్కసారి ఊహించుకుంటే ఎవరైనా ఆలోచించాలి. ఎంత చెప్పినా ఎంత మొత్తున్నా చెప్పేవాడికి వినేవాడికి కూడా పోయి అజ్ఞానం ఏమిటంటే ఇదే నేను, ఇదే నేను, ఇదే నేను, దీనికి జరిగిందే నాకు జరిగింది, దీనికి దండేస్తే నాకు దండేశాడు, దీనికి కాకుండా ఇంకో శరీరానికి వేస్తే నాకు వేసినట్టు కాదు. ఒకవేళ ఆయన కూడా వేస్తే ఆయన దండ పొడిగిందా నా దండ పొడిగిందా, ఆయన ఎవరి చేత వేయించారు నాకెవరి చేత వేయించారు, ఈ నుండే ప్రవచనం ఎందుకు మొత్తం దేవుడు చూస్తున్నాడు ఆ వృద్ధ శరీరం. అంటే రోజుకు ఒక 5 నిమిషాలు అయినా ఈ శరీరం నేను కాదు, ఈ శరీరం నేను కాదు అనేటువంటి భావన మనం కూడా చేస్తాం. దాన్ని ఎలా తీసుకోవాలో మనం క్రమంలో చూడాలి. మన పిల్లలు కర్మకాలు చదువుల వరకు తెలుసుకోవడం, చదువైన తర్వాత ఉద్యోగంలో చేయాలి. ఎటువంటి ఉద్యోగం ఎంచుకోవాలి, యువతరం కూడా చాలా మంది ఉన్నారు, మార్గదర్శనం చేయడానికి పెద్దవాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి ప్రస్తుత సుభాషితాలు ఏం లక్ష్మణ చెప్తాడు ఉద్యోగం విషయంలో పెళ్లి విషయంలో ఎలా ఆలోచించారు. నీలము తత్తలోకమునని తెలిసి అనామకమైన సింధు ఆ నీలమి ముత్యమట్లులని నీదల సముష్ఠితమైన నత్తు ఆ నీలమి శుద్ధిమోబడి మణితోగా ఉంటు సమంచిత ప్రభం పౌరుషవృత్తులిట్టు అధము మధ్యము వృత్తము పంచుమో
adalah jadi boleh ini berjalan. Jadi kebujuran harus ini. Jadi jangan ujung kita ada, ujung kita employee boleh ada ini. Employee berjuang dengan kita. Ujung hari mana 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 hari అయితే అప్పుడు సమస్యలు చూసుకో ఎటువంటి చూసుకోవాలయ్యా సరిగ్గా నీటి పొట్టుతో పోలి చెప్తున్నాడు ఒక నీటి పొట్టు అనుకో నేను నువ్వే నీలము కత్తలను ముఖం నుంచి అనామకమై నిరసించు నీటి పొట్టు దోశలో అట్లో వేసేటువంటి పేన మీద పడింది అనుకోండి శిక్షమని పెట్టిన అది కొన్ని సంస్థలు చేస్తే మనం కూడా అంది 2 ఏళ్ళగా సంవత్సరం సహారా ఇలాంటివన్నీ చిట్టుబడి కంపెనీ ఆశపడి చేరడం వాడు డబ్బులు ఎక్కిస్తా ఉంటారు కమిషన్ ఎక్కిస్తా ఉంటారు చేరతారు జనచేత సిబ్బీలు ఎక్కిస్తారు జనచేత సిబ్బీలు ఎక్కిస్తారు గ్యారంటీ అండి డబుల్ గ్యారంటీ అండి ఎవరో తెలుసా నేను యజమాని నరేంద్ర మోడీ చాలా ప్రేమ దేవుడు నరేంద్ర మోడీ కాబట్టి కాబట్టి ఆయన కూడా అలా ఎన్నో మంది ఉదాహరణ తెలుసుకుంటే చెప్పగలిగా ఇంగ్లీష్ ఏమైంది సహారా ఏమైంది అదో జైల్లో ఈ చిట్టుబడి కంపెనీలో చేరేటప్పుడు ఎక్కువ కమిషన్ కోసం చేరేటప్పుడు లేదా డబ్బులను పెట్టుబడి పెట్టేటప్పుడు చూసుకోకపోతే కథ మీద పడి నీళ్లు కొంటే అయిపోయినట్టే ఆయన పక్కకు పోయి నువ్వు ధనం తెలుసుకోకుండా దాని మీద నీళ్లు కూడా నువ్వు నీళ్లు కూడా జైలు పడాలో తెలుసుకోవాలి ధనం పడితే ఈ జీవా చెప్పు పడినా పర్వాలేదు చెప్పుకు జ్ఞానం మీద పడినా కసేపు ఉంటుంది ధనం మీద పడితే పడేది కొన్ని సంవత్సరాలు చేస్తే ఆ నీళ్ళని ముద్యమంటూ తడినీళ్ళ సంస్థితమైన అదే నీటి పొట్టు చెరువులో తామరాల మీద పడింది అనుకోండి కొద్దిసేపు గరగర గరగర గెలుస్తుంది అడ్డు ఎందుకు తిరుగుతుంది చక్కగా గాలి కలవాల్సింది కానీ కొద్దిసేపు గెలుస్తుంది బ్రహ్మాండంగా కొన్ని కంపెనీలు అండి కొంతకాలం గెలిస్తే బ్రహ్మాండంగా టాప్ లెవెల్లో పడతాయి తర్వాత మొత్తం ఏదో చేయకుండా పని ఏదో చేస్తారు లెక్క తప్పు చూపిస్తారు వారు ఏది కడతారు 1000 మంది బయట పడతారు మనం చూసాం పాటు ఇది ఈ తామరాల మీద నీటి పొట్టు కలవాలి ఎందుకంటే యజమాని అంతర్గతమైన ఉద్దేశం మంచిది కాదు అనేది గ్రహించలేకపోయింది ఈ దేశంలో ఒక పెద్ద దౌర్భాగ్యం ఏమిటంటే మాటలే నమ్ముతారు మాటలే నమ్ముతారు చేతలు చూడదు మనసు చూడదు ఈ దేశానికి ఇది భారం కాదండి బలహీన అలాగే మోసం చేసే వాళ్ళను బాగా మాటలు నా మాటల సహా ఏమీ మీరు శిరోధార్యంగా భావించినట్టు నాకే మొహమాటలు నేను చెప్పాలి ఈ మీ జీవితాన్ని అన్వయిస్తాయా లేదా మీ కుదురుతాయా లేదా మీ అంతా మీరు ఆలోచించుకునే చెయ్యి నేను చెప్పాను చెయ్యి నేను చెప్పడానికి నా ప్రయోజనాలు రాకూడదు అందరూ మంచివాడని చెప్పచ్చు నాకు గద్యాలు పాడగానే నాకు పురాణాలకు గద్యాలు కూడా పాడగల దేవుడు గురించి బ్రహ్మాండంగా వర్ణించడానికి ఈయనే దేవుడు అనుకుంటా మనం అదే అయ్యా ఈ వర్ణించేవాడు దేవుడు అని అనుకుంటాడు నాకు అర్థం కాదు నేను ఎంత మాట్లాడినా గొప్పతనం నాగుతుంది కానీ మైకు దొరుకుతుంది మైకే నీకు అందిస్తుంది మైకే వెళ్ళి పాడడం స్వభావం ఉంటే కర్మ మైకు మాట్లాడాలి ఏం మాట్లాడు అలాగే నేను దేవుడు వర్ణించాను ఎంత వర్ణించినా నేను దేవుడు నామా దేవుడే దేవుడు దేవుడు నేను రావచ్చు దేవుడు నామాన్ని మన మధ్య జడాలు రాక్కలేదు దేవుడు నేను రాసి ధర్మం వ్యవస్థ వర్గాలు అదే మన ధర్మాల మీద గమనించాను దేవుడు శిష్యుడు దేవుడు మేనరుడు దేవ పుత్రుడు ఉన్నారు దేవుడే ఉంటాడు నేనుగా రాడు దేవుడు కృష్ణుడు దేవుడు వెంకటేశ్వర దేవుడు అంటే మన దేవుడు శిష్యుడు కుమారుడు మానవుడు మనకు అక్కర్లేదు కర్మ మధ్యదారం దేవుగా నేను నేరుడు దేవుడు అవ్వచ్చు అంటే మాటలే పడిపోతాం మనం అంతసేపు అదే ప్రేమ వ్యవహారం అంటే నిత్య అంటే ఉద్యోగాలు అంటే సంగారంగా ఆయన చెబుతుంటే మరో లోకం ఏర్పడింది ఆ ఉద్యోగాలు చేయడం కూడా మరో లోకమే ఏర్పడుతుంది తర్వాత ఈ లోపం ఎప్పుడు ఒక ఉపన్యాసం విషయంలో కూడా మీరు ఆలోచించడం ఒక ఉపన్యాసకుడు కానీ చెబుతున్న ఉపమాటం కాకుండా ఒక ఉపన్యాసం అని చెప్తే చాలా మంది అంటారు ఆయన మాట్లాడుతుంటే మంత్రముగ్ధులు అయిపోయారండి మరో లోకంలో ఉన్నట్టు కాదు మరో లోకాన్ని తీసుకెళ్లేది ఉపన్యాసం కాదు ఈ లోకంలో ఉండి ఈ సమస్యను ఎదురుమో చేసేది ఉపన్యాసం అది చైతన్యం కలిగితే ఆ ఉపన్యాసం చాలా పెట్టుకో ఇక్కడ గమ్మమైన విషయాలు వైకుంఠమో కైలాసమో బ్రహ్మలోకమో వర్ణించారు వీరంతా మరో లోకంలో ఉంటారు ఏ అర్థం కాదు 2 గంటల మీ ఇంటి మీరంతా 99 నాకు ధర్మానికి ఎవరైనా దక్కింది మీకేం దక్కింది ఈ ఆలోచన చేసుకుంటే మీరు ప్రయోజనం పొందుతారు నా గురించి ఆలోచించాల్సిన జీవితం దాని ద్వారా మనం ఏం పొందుతున్నాం మన జీవితంలో దాన్ని ఎలా అన్వయించుకున్నాం ఇప్పుడు అన్వయించుకుంటే మన మాటలకి పడిపోవాలి ఈ మాటలకి పడిపోవడం వల్ల ఏమవుతుంది మన సంస్థల్లో చేరతాం కొంతమందిని పెళ్లి చేసుకుంటాం ప్రేమకథలు నేను ఆయన అంటే వేదమైనా మరొకసారి వేదమ
స్త్రీనైనా వారికి ఏం చెప్తుంది? బ్రహ్మణాన్ని కూడా ఎదిరించి నీకోసం వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నా. వెంటనే అమ్మాయి గోడ పడ్డ సన్నాసి, 17 మిత్రులు మీ అమ్మ నాన్న నా కోసం వదిలేయడానికి సిద్ధంగా ఉన్నావు అంటే రేపు ఇంక నాకంటే అందరైన అమ్మాయి కనపడితే నన్ను వదిలేయడం కదా కదా అలా అడగాడు అమ్మాయి. దూరపడుతుంది నాకు సుఖం ఎన్ని మాటిస్తూ ఈ ముందు చెప్తా ఇది పడిపోతారు అంటే వాళ్ళకి నేను మెచ్చిన అమ్మానాన్ని వాళ్ళు ఎక్కువ వాళ్ళు వాళ్ళ అమ్మానాన్న గురించి అంత లోతుగా మాట్లాడుతున్నాను నీ గురించి అంటే అర్థమే పడుతున్నాము వ్యాపకం ఉందని చిత్తూరు కంపెనీ వాళ్ళు కూడా అదే ఎందుకు వచ్చి చేరండి చేరండి ఆరు నెలలో రెట్టింపు ఎవరు రెట్టింపు ఎట్లా ఎక్కువ రెట్టింపు ఎలా అవుతుంది ఏం చేస్తాడు అలా అవుతుంది ఇది ఏం చేస్తాడు ఎవరు ఒక నుంచి వాడు వేరే ఆరు నెలలో మనకి 10,000 20,000 ఇస్తున్నాడు అంటే అమ్మ వాడికి 40,000 రాకుండా మనకి ఇస్తాడు ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ అంటున్నాడు అంటే రెండు చీరల కలిగి మన దగ్గర వసూలు చేస్తున్నాడా కేవలం దీనికి ఫీడ్బ్యాక్ చదవాలి అయినా మా ఇవ్వబడుతున్నాడు ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ అంటే రెండు చీరల కలిగి మన దగ్గర వసూలు చేయాలి నువ్వు ఆయన కేవలం మేనస్ కూతురా నాకు అర్థం ఏమో నీ మీద ప్రేమ వాడు ఎందుకు ఇస్తాడు దీవెన చూసుకుంటే అక్షరం పెడుతున్నాను అక్షత చేయాలి బంగారం దానం చేయాలి ఒక్కరు చేయలేదు ఒక్కరు చేయలేదు బంగారం పడ్డ దానివల్ల బంగారం సాగు వాడు వాడు బాగుగా పిలుస్తా నువ్వు చెప్పండి నీ గట్టి చెప్పు చెప్పండి గట్టి మీకు ఏం కావాలి నాకు గుర్తు బాధిస్తాను దాన్ని దాన్ని లేకుంటే వైపుగా కంటే గుర్తు చేస్తాడు దృష్టి అది సంఖ్య గురుస్తున్నా ఏం చెప్పవరా దాన్ని విషయానికి నాలుగు నుంచి చెప్పి అలాగే పడుతున్నాం దాన్ని చెప్పాలిగా ఇంట్లో ఇక్కడ అయిపోలేదుగా ఎన్నో జన్మంతా ఉన్నాయని నమ్ముతున్నాడు కదా మనం ఆశిస్తున్నాం కదా అందుకని కొంతకాలం నిర్మూలంలో ఉంటే నామరాజు నిండిపోతుందాగా ఆ మాట ఏం పడిపోవడమో తెలియదు మాట నామం ఆ మాట రకాలు ఏమో చూడాల్సింది ఒకటి గ్రంథంలో ఉందని చెప్పినా సరే గ్రంథమాత్రం చూడాల్సింది అన్నిటికీ అక్కడ ఒక పెద్ద రిస్క్ తీసుకోవాలన్నా చూడాలి కదమ్మా ఇబ్బంది పడాలంటే చూడాలి ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాలని చూడకుండా ఎలా అడుగుతున్నాం రెండు సంబంధం నాలుగు రకాల ఎక్కడ చెప్పుకుండా ఎలా చేసుకుంటాం ప్రత్యేక అనుమతి తీసేసుకుంటారా అని అడుగుతుంటారు అలాగే శాశ్వతంగా వెళ్ళిపోతారంటే ఆ నీలమైన శుద్ధిలో బడి మణిత్తుగా సమంచిత ప్రకం అదే వారు చూసిన సముద్రం మీద ఆర్చిపలు ఉంటాయి వచ్చి చెప్పాడు అదొక జీవి అది బయటకు వస్తుంది ఇక్కడ తెలుసు ఆ నీటి పోటీ అందులో పడగాలని చూసుకుంటుంది చిత్రపడి ఆ జీవి చనిపోతుంది అది త్యాగం చేసి ముఖ్యం ఉంటుంది మళ్ళీ జరుగుతూ ఉంది సంస్కృతి భగవంతుడు సృష్టించినటువంటి నువ్వు త్యాగం చేస్తే తప్ప ముఖ్యంగా ఉండలేదు అది తెలుసుకో అది ముఖ్యం అది ముఖ్యంగా తెలుసుకో అదే స్వాతి నక్షత్రం మొదలు వారు వస్తే ఆ నీటి పట్టు ముచ్చు చూపబడితే అది కనుక ముఖ్యమైతే అది స్వాతి ముఖ్యం రెండు లక్షలు కానీ 2 రూపాయలు ముచ్చారంటే 2 లక్షలు ముచ్చారు అనుకుంటున్నారు 2 రూపాయలు చూసుకుంటే ప్రార్థిస్తూ సార్ ముఖ్యం కాదు ముఖ్యమైన ప్రభావం కొన్ని సంస్థలు జరిగితే కొంతమందిని వివాహం చేసుకుంటే కొన్ని నిర్ణయాలు తీసుకుంటే మనం శాశ్వతంగా ముఖ్యంగా వెళ్ళిపోతున్నాం కాబట్టి పౌరుషవృత్తు ఇట్లు అధము మధ్యము ఉత్తము సుమారు అధముని సేవిస్తే పెద్ద మీద పడి నీళ్లు పుట్టా నాశనం అయిపోతాం కొంచెం మధ్య రకం వాడు సేవిస్తే కొంతకాలం దావరాత్రి మీద నీళ్లు పుట్టా వెళ్తాం ఉత్తముని కనుక ఇంటిని సేవించగలిగితే మంచి సంస్థలు చేరగలిగితే శాశ్వతంగా వెళ్ళిపోతుంటాం ఇది ఈ ఎక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎవరు ఇది ఉత్తమో ఇది మధ్యమో అని క్రియేట్ చూడకూడదు వాడు ఎప్పుడు ఉత్తమో అనే చేయరా ఉద్యోగులు చేయరా చేయాలి కూడా చాలా ఒత్తిడులు ఉన్నాయి ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగులందరికీ ఒత్తిడి మన అనారోగ్యాలన్నీ రెండే కారణాలు ఒకటి జిడ్డు రెండు ఒత్తిడులు ఇంకేం లేదు ముందు జిడ్డు బాగా లేదు తర్వాత ఒత్తిడి ఎక్కువ ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు మీరేమో 8 దీనికి వస్తారు వారు ఏమో 9 దీనికి వస్తారు వచ్చేటప్పుడు కర్రీ పాయింట్ మీరు వస్తారు ఇంట్లో కర్రీ పాయింట్ అయింది ఈ ఒత్తిడి ఎదుర్కోవడమే ఇదిమని మనకి ఇష్టాలు ఏం పని చెప్తారు ఒక్కోసారి అది కూడా కాదు తమ సంతకం పెడితే మన చూసుకునే వ్యవహారం కూడా కాదు ఆయన ఉద్యోగ బోధించుకోలేదా ఉద్యోగ బోధించి మళ్ళీ చూడలేదు ఆ దొరికిన వాడు వీడి ధర అయితే వాడు పోయే ఉంటారు అది కూడా అందుకే ఉద్యోగంలో ఉన్నప్పుడు ఒత్తిడి అనేది తట్టుకోవాలంటే ఒక మంచి మాట ఉంది మనకి తెలుగు పద్యం కూడా అక్కడ తారడం నాలుగు కూడా ఉన్నామని తారడం నాలుగు ఆ పిల్లాడు అతని
ఇదంతా కలిసి చివరికి ఇంతసేపు ఇలా మాట్లాడుకున్నా సరే ఎంతసేపు ఇలా మాట్లాడుకున్నా సరే ఈ నాలిక మీరు గమనించండి, మాటి మాటికి పాళ్ళని తాగుతుంది, ముందు పాళ్ళని వెనక పాళ్ళని పొందాలని అన్నింటినీ తాగుతుంది, కైలా కింద. కానీ ఇంతవరకు ఏ పంటి కింద పడలేదు, నాలిక ఎంతసేపు ఇచ్చేటట్టు అనుకుంటుంది. ఇంతసేపు ఇలా అలంకరణంగా పద్యాలు పాడుతూ మాట్లాడుతున్నా, ఈ పళ్ళదాన్ని తాగుతున్నా, నాలికి ఏ పంటి కింద పడదు. ఒక నాలికి ఏమన్నా ఎలప ముక్క లేదు, వెన్న ముక్క ఇలా పొడుగ్గా ఇంత వెన్న ముక్క తీసుకుని ఎర్రగా అయితే నాలి నాలికి వెన్న ఉంది అంత పెద్ద నాకు. ఈ చుట్టూ ఉన్న పళ్ళు ఏమన్నా అట్టుపడ్డా జాపడ్డా, అవి ముక్క పళ్ళు మూతి పళ్ళు కోరపళ్ళు పోసుకోడు అన్ని రంపాలు గ్రేడే ఏది కింద పడ్డా కట్. ఆశ్చర్యంగా మనం మన ముఖం చూసుకుంటూ తెలుసుకోం, 32 పళ్ళ మధ్యలో ఈ వెన్న ముక్క లాంటి నాలిక ఏ ప్రమాదం లేకుండా కట్టొచ్చో తీసుకుని వస్తా. దాని కూడా తిరిగి మరి లేకపోతే ఎలాగా ఉద్యోగం చేసేది ప్రారంభ. మన సంతృప్తి
చిత్రవాణి నామకు రోజు చిత్రాలు నామకే తప్పు దాని మన జీవితానికి సంబంధం అంటే కేవలం పుట్టినాడు మన జీవితాల చిత్రాలు పరిపాటు కుటుంబం ఈ దాన్ని నిర్ణయిస్తుంది ఆత్మవిశ్వాసం ఆత్మశక్తి ఉంటుందని నిర్ణయిస్తుంది పరమాత్మ శక్తి మన మీద మనకు నమ్మకం ఉన్నారు పుట్టించిన భగవంతుడి మీద నమ్మకం ఉన్నారుగా కుటుంబం మీద పరిపాటు మీద శక్రాల మీద కాదు నమ్మకాలు ఉన్నారు కానీ ఏదో ఉంది ఉన్నప్పుడు కూడా ఆచారాలైనా కట్టుకోవాలి కదా మరి నీ శక్రాలు నువ్వే ఇక్కడ అమ్మాయి రూపంలో వాయు రూపంలో ఏర్పాటు చేసుకుంటే శాస్త్రం నమ్మినట్టే మానేసినట్ట ఆపవలసినట్టే అది శాస్త్రం నమ్మినట్టే మానేసినట్ట అంటే నమ్మినట్టు నమ్మకూడదు నమ్మకం అటు ఇటుగా కూడా చేస్తాం అంటే నమ్మకుండా అమ్మకం ఏమో ఏదో జీవితంలో మనసులో అలాగే ప్రయాణం ఆపుకోలేదు ఇప్పుడు ఈ పిల్లలాగా మనం ఎక్కువ శాస్త్రం అర్థమే మనసులో కూడా చేసుకోవాలి నమ్ముతావా లేదా నమ్మితే నమ్మదా లేదా అందరూ అక్కడే చెబుతున్నారు నేనంటే అవుతున్నాను అందుకే ఇప్పుడు ఉద్యోగమే కాదు ఉత్సాహమే కాదు స్థానం కూడా తలలో నాలుగులో ఉండగల రవాణా సమస్య ఏ విషయమైనా ఇంట్లో భార్య భర్త పరిచయం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి కుదిరేంటి ఆ విషయం తగదు కాకుండా మనసారి అయిపోయింది మార్గంగా తీసుకొని సాల్వ్ అంతవరకు ఎవరో వచ్చి లేకపోతున్నారు ఎట్లా అవచ్చు ఇంటి లేకపోయింది ఒంబట్టు బట్టలు అప్పటికి మనసారి ఎక్కువ మనసే ఇక్కడ అధికారం వస్తుంది మొగ ఏదో అన్నారు ఎక్కువ ఇంకొంచెం ఇంకొంచెం తీవ్రవాదం ఉంటాడు మీ పుట్టింట్లో ఇలాగే అయ్యంటే అవసరం తగ్గదు పుట్టింట్లో పూజించాడు పెట్టాలి అది వాడు చేయడం కదా ఈ బుద్ధులు వీటి నుంచి వచ్చి ఇంకా పొరపాటు ఇంటర్కే పునః నిర్వాహం అనుకోండి మీ పొరపాటు ఇచ్చేయడం అవసరం ఉంటుంది ఇప్పుడు గుర్తొచ్చిందా అమ్మ అయినా చిన్నప్పుడు గుర్తురా అమ్మ చెప్పిందే చేసుకోదని చూపించాం ఓ విశాల బాధ సముద్ర బాధ ఇప్పుడు బాధ గారు చేసి అమ్మ గుర్తొచ్చి అమ్మ చెప్పిన మాట వెళ్ళాను అమ్మ ఎప్పుడు నిజాలేదు పెద్ద మాట తల్లి కూడా అందుకే భార్యాభర్త మధ్యలో సహా తగాదా ఎప్పుడైనా వస్తే ఆ విషయం వరకే ఆ పూట ఏ తేడా వచ్చిందో అంది ఎప్పుడు ఇలాగే చెప్తున్నావు ఆ గేడులో ఇలాగే చెప్తున్నావు గీత భాగవతం అవసరం నాకు ఆ గేడులు ఇలాగే చేస్తే మనకు కావాలి అలా కాదు దాని వల్ల మొత్తం ఇదంతా పెంచుకోవాలి అంటే ధర్మభావం కాదు ఆభ్యంతర వాళ్ళు ఎంతో కూడా ఎంతవరకు వచ్చారో అందరూ ఈ పక్కింటి ఎవరో వచ్చింది సరే మా అత్తగారే అని మొదలెట్టి మా అత్తగారే అని మొదలెట్టి నువ్వు మీ అత్తగారే అని మొదలెట్టు అత్తగారు కాన్ఫిడెన్స్ చేయలేదు ఆవిడ చెప్తో నీ ఊరుకో మాట్లాడు మహా అలాగా అండి సరే ఇవ్వండి జాగ్రత్త ఉండండి అంతే నువ్వు వాళ్ళ అత్తగారిని కానీ ఈవిడ్ని కానీ సమర్పించక ఏం చేయాలి వింటుంటే చాలు ఏమంటే అత్తగారు అందరూ ఏం చేయాలి పక్కనే ఉంది అత్తగారు వింటో అప్పుడు ఆవిడ పక్కన అత్తగారిని చూస్తుంది కోడని వారు అంటారు ఇది రెండు కాన్ఫిడెన్స్ మొదలయ్యాయి సైవం వహిస్తాం తగదని ఎందుకు ఆవిడ ఎంత నుంచి చెప్పినట్టు మన కాన్ఫిడెన్స్ ఏంటి ప్రతిదానికి వ్యాఖ్యానం ఎదురు చేయాలా ఇదే తర్వాత మనకి ఉద్యోగంలో చేయాలి ఉద్యోగం చేసుకుంటున్నాం ఒకసారి ఈ సమస్య ఎక్కువ గౌరవం పెళ్ళి అయిందంటే మూడు మూడు పడ్డాయంటే అంతే ఇంకా రెండు అర్థం లేదు ఇంకా అంతే మాట్లాడటం లేదులే అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో చేయడం అంటే ఇదివరకు ఏం తేని ఎంత అర్థం తినే అవి ఇప్పుడు కానీ వాళ్ళు ఎవరు చేయడం ఒక జీవితాల్లో శాస్త్రం ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు లేవు పెళ్లి గ్యారంటీ లేవు రెండు సమస్యలు అప్పుడల్లా మనకు వచ్చేది ఒకటే మాట ఈ ఉద్యోగం కంటే ఆ కంపెనీ ఇంకా బాగుంది ఎందుకంటే మీరు 50 వేలు ఇస్తున్నాడు నెలకి వాడు 70 వేలు ఇస్తాడు మీరు ఒకటే చూస్తాము తర్వాత ఏమైనా జరిగింది దానికి ఒక మంచి వాడు చూస్తున్నాడు జగన్నాథ పండితురాయలు తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పక్కన బొమ్మ నగరాలలో పుట్టాడు మహానుభావం తెలుగు వాడు ఏముంది సంస్కృతంలో అఖండ పండితురై ఢిల్లీ వరకు పాదయాత్ర చేసి సాధిగా ఆస్థానంలో ఆస్థానకి పదవి సంపాదించి పరిచయం భాషలు మెప్పించి సంస్కృతంలో అపూర్వమైన కావ్యాలు రాసిన మహానుభావుడు జగన్నాథ పండితురాయలు ఉద్యోగం మారడం ఒక్కోసారి వివాహం చిత్రం కూడా కూడా వేరేదో మార్పు కోరుకోవడం దానికి కారణం అనేక ఇవాళ దొరుకుతున్నాయి నేను అనేక సభలో మాట్లాడడానికి ఉంటుంది కార్యకర్తలు కొంతమంది మధ్యలో విడాకం తీసుకోవచ్చు చెప్పండి ఇది కూడా అయ్యా అసంభవం అంటుంది మాట్లాడే ప్రసంగం ఏమిటంటే అది ఏమిటంటే శుభంగా పెళ్లి గురించి చెప్పండి చెప్తా లేదండి సమస్య ఎక్కువగా ఉందండి చెప్పాలని అనుకుంటున్నాను చెప్తున్నాను కార్యకర్తలు పైగా సంప్రదాయ కుటుంబాలుగానే ఉంటే అది ఆశ్చర్యంగా ఉంది పరిగణించి సంప్రదాయం ఏమైనట్టు
భయపడేదో భయపడదాం భయపై భయం వస్తుంది ఇట్లా చిన్నతనంలో పనిచేస్తుంది. కాస్త రకాలేమో 20 ఏళ్ళు వచ్చే వాడి విషయం తెలియాలి. ఇందుకోసం నేను పెట్టాను, నేను అసలు ఈ పంటకు ఉద్దేశించింది. దీపావళి ఉద్దేశం మనసులో ఉండే సీకరెట్ పోగొట్టుకోగలరు కానీ 20 ఏళ్ళు వచ్చినా కూడా కాకపోతే వాడు టపాకే రోజు. ఇప్పుడు చూడండి, శివట తాగా మా చిన్నతనంలో 50 తెచ్చేవారు. ఇప్పుడు 100 వారా 500 వారా 1000 వారా 10,000 వారా ఇన్ డిఫరెంట్ వారా ఉంది. ఎన్ని పెట్టాడో తెలియదు అందులో. ఈ వెళ్ళి తప్పితే ఏమిటి? దీనికి నరకాసుడు పోవడానికి సంబంధం ఏమిటి? అంత అవసరమా? నిజంగా కూడా జీవితం పెట్టడం సభలు కాదు పసుపులు పర్లేదు ధరలు మారి రెండు అమ్మకాయలు సరిపోతే రెండు మతాలు కూడా ఇంటి ముందు ఉండే కీటకాలు పోతే వెలుగు వస్తుంది. కార్యక్రమంలోపే అక్కడ బాగా పేరేది పెద్ద సౌండ్ వచ్చింది గుర్రబద్దలైపోయేది కావాలి. ఇదంతా తీవ్రవాదం కాబట్టి ఏంటి? ఇక్కడ దీపావళి ఒక రోజు అడగాలి అంత తెలియాలా? పోయిన వాడు నరకాసు పోయాడు. ఇప్పుడు ఇక్కడ ఆ విషయం తెలియదు. నరకాసు నరకాసు దారాలు నో ప్రతిదిన చూసుకోండి. నిజంగా జ్ఞానం ఒకటే చెప్పాలి. అందుకే ఈ మార్పు మనం కోరుకున్నటువంటి ఉద్యోగంలో కానీ వేడ స్వతంత్ర వచ్చారు సంసారంలో కానీ మరో దాంట్లో కానీ మరో దాంట్లో మార్పు కోరుకుంటారు. అప్పుడు ఒకలా ఆరోగ్యం అని చెప్పాడు జగన్నాథ పండిత. ఇసటల్ని ఇలా వంకాయ వంకాయ కూర లేదు. అలాగే శంకరుడు ఆయన దేవుడు లేడు ఆయన తొందరగా ప్రత్యక్ష
आचरण इजीली अप्रोचेबल गार्ड रिलीज हो जाता है। आया कि ये कॉम मॉडल इन्होंने थोड़ा सा रहा अंदर सेंटर में है आज ये तो रेड मूड अधिकारी ये आज स्वामी ने कहा बारिश तो कॉम ने सेंटर में जा रही स्पार होती ये तो बोलता है ने वेदर को कॉम फोन चेसे तो अभी बिजी है बारिश कुछ नहीं दोस्त आप इधर मेरे को समझ आओ मैं हाँ ये मेरे सोपर है तुम तो आदि ये उड़ अंटे सेंटर में अंटे लिप्टर कोरोना लो उनके लिप्टर अंटे दामर बारे में इनको रामो पुल्लो अस्तायो सिंहार अस्तायो केरातो अस्तारो ये मस्तरे जो हाँ ये तुम तो इधर ही मेरे मुहान के लिए गेटु तो रहते हैं ना इधर वाले का अरे एक बोगा प्रातः दिन को तुमने यहाँ में ये तो बच्ची चंद्र के मार मिंगे इसको आवाज चंद्र के हम मुहान आवेश की थी एक बनी है तो एक बचाए ना थोड़ा क्या चंद्र के हम बाप बच्ची ना बाप माँ का रहने ना बच्ची ना मिंगे इसको ना चंद्र के मुंह मत को आया ना घर पोतो ने कैसे आपने विधि कोड़ा घर पोतो आप तो तापी सो ना और यूसुस ना तापी सो ना जाके मत को माना ना घर पोतो ना तो लड़ी माना ना उसने घर पोतो ना बदु का बना तो घर पोतो ने ये तो कहना आरंभ जब मैं उनके बाप ने दी आरंभ जब मैं ब्रह्मादा ये हम मारे तापी सो ना तो बुला दो भाई ना आरंभ जीवित ना अच्छी नियोगा तो मारा नहीं नियोगे ऐसे तो आज बोलो इधर बच ఉపాధ్యాయ ఉద్యోగం సరిగా డాక్టర్ గారు ఎదురు ఎవరైనా ఒకటి ప్రాణం పోయిందంటే వీళ్ళు తీసుకుని నేను
মা বাবা চাইলে মহম্মদ যেহেতু তো বললেন বেয়ার আমাদের বিয়ে দিয়েছে এবার মহম্মদ মানুষ দিয়েছে ఎప్పుడు
ధర్మశాస్త్రాలు ఎందుకంటే నిబంధనలు భారతీయ ధర్మశాస్త్రంలో ఎలా ఉండే అది పరిగెత్తుతుంటే వెంటాడమాట. అది ఎందుకంటే దానికి ప్రాణం తగ్గించుకునే అవకాశం ఇది నీ పనులు ఎంత గొప్ప ధర్మం అండి. ఎక్కడ ఉండదు దానికి పరి ప్రాణం దాచుకునే అవకాశం పరిగెత్తది. నీ నేర్పుకుంటే పరిగెత్తుకునే అనుకుంటూ వాళ్ళకంతా పోలేదు దాని లోపం అనుకుంటుంది. ఎందుకంటే నీకు వేడగాడు వీడు బతకాలి వీడు మాంసం తినాలి అమ్మాలి పెడతా వాడికి గుర్తు లేదు వాడి గుర్తు వాళ్ళు చేసుకో. దాంట్లో మళ్ళీ అవతల జీవికి బతికే అవకాశం ఇచ్చారు. ఇలాగా సర్వే విషుని హస్సంతు సర్వే సంతు నిరామయ మా సర్వే భద్రాన్ని పశ్చంతు మా కష్టం దుఃఖమాగ్గమే అని ఒక చెప్పగలిగింది ప్రపంచం మొత్తమే హిందూ ధర్మం మాత్రమే. ఇతర ధర్మాలకి మనకి ఇప్పుడే కార్పం వస్తూ చదివిన కథ కడుపు తినేసి చెప్పుకున్నా. ఇతరులకి మనకి ఎవరు ఆక్షేపించడం కోసం కాదు అసలు ఆలోచన విధానం. ఇవాళ ఈనాడు ఆదివారం వస్తూ మా ఇంటికి వెళ్ళి వెనకాల జరిగాయి. 63 సమాధులలో ఒక అది ఇచ్చారు. 63 సమాధులు ఉన్నాయండి కర్ణాటకలో బీజపూర్ నగరానికి దగ్గరలో ఒక చోట అది ఏదో షర్ట్ పత్ర షర్ట్ కావాలా ఏదో అంటారు. 63 సమాధులు ఉన్నాయి. ఏమిటి 63 సమాధులు ఏమిటి? బీజపూర్ పరిపాలించాడు 17 శతాబ్దంలో రెండవ ఆదిల్ షా ఆయన సేనాపతి ఆజం ఖాన్ శివాజీతో యుద్ధం వచ్చింది. మరి శివాజీ రాజ్యాన్ని వీడు ఆక్రమించారు ఊరికేందుకు వచ్చింది. శివాజీని జయించే ఓపిక లేదు. ఆదిల్ షాన్ ఆజం ఖాన్ ఆజ్ఞాపించాడు శివాజీని ఎలాగైనా మోసగించి తప్పమని. ఈ ఆజం ఖాన్ కి ఇప్పుడు ముస్లిమైన విచిత్రం జ్యోతిషాస్త్రం మీద నమ్మకం ఉంది. వాడు ఎవడు జ్యోతిషాలు వాడుకుంటే వీడు ప్రతిదీ జ్యోతిషాస్త్రవేత్త ఆలోచించారు. వాళ్ళన్నా ఇప్పుడు కనుక నువ్వు శివాజీతో యుద్ధానికైనా మాట్లాడడానికైనా తిరిగి రావడం అవసరం కావాలి ముహూర్తం అవ్వాలి. ఇప్పుడు మానయ్యా లేదండి ఘోరకు వెళ్ళడం మానయ్య దండయాత్ర మానయ్య చేసిన పని ఏమిటంటే వాడికి 65 మంది ఖాళీ 65 మంది 65 మందిని ఒక చోటకి అమలు పిలిచాడు. ఎందుకంటే మాతృ క్రూరమైన ఆలోచన నేను చనిపోతే యుద్ధంలో వీళ్ళు పెళ్లి చేసుకుంటారేమో మళ్ళీ అందుకని వీడు బతకని 65 మందిని ఓ బావి దగ్గరికి మెత్త బావి దగ్గరికి రమ్మనిపించారు. అమాయకంగా ఈ ఆడవాడు ఎక్కువ బయటకెళ్ళి అలవాటు లేదు కాబట్టి గడ్డెవరగా పోనీ బావి దగ్గరికి అనిపించారని ఏదో చూద్దాం సరదాగా ఏదో చూద్దాం సరదాగా అక్కడ ఏదో బ్యూటీ స్పాట్ ఏదో చూద్దాం పోనీ అందుకంటే అవకాశం లేవు బయటకెళ్ళ వెళ్తే 65 మందిని సైనికుల సాయంతో ఆ బావి దృశ్యం వేయడం. దానిలో ఇద్దరు ఆడవాళ్ళు తప్పించుకుని బారి ఆ ఇద్దరిని సైనికులు చేర్చారు. 63 మందికి అక్కడే సమాధి కట్టాడు. ఇద్దరికి విడిగా కట్టాడు. అది వీడి ఇప్పుడు తెలుసు వాడు ఈనాడు ఆదివారం వస్తుంది. ఇటువంటి సంఘటన ఒక్కటి హిందూ ధర్మంలో చూపిస్తే ఇవాళ మొత్తం కడువ తీసిన ప్రవచనాలు మారేస్తారు. అది హిందూ ధర్మం. ఇక్కడ వేటగాని నీ ధర్మం నువ్వు తెలుసుకో నీ వృత్తి నీకు తప్పదు నువ్వు పోయే దేనికి వేటాడకపోవచ్చని చెబుతూనే నీతి ఏం చెప్పారు అంటే పరిగెత్తేటప్పుడే వేటాడు దానికి ప్రాణం తగ్గించుకునే అవకాశం లేదు. ఎందుకంటే నీకు ఇంకో లేని దొరకదు దానికి ఇంకో ప్రాణం లేదు కదా. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు దీన్ని న్యాయశాస్త్రం. ఇంకా దాని బాగా కొన్ని నీ వృత్తి తప్పదు ఏది వేడాడు కూడా వాడేలా బతుకుతాడు సింహాన్ని వేడాడే కష్టం కాదు కొన్ని బతుకు. అయితే జనం తినేది ఏడు మాంసమే సింహ మాంసమే ఉంటుందంటాడు అస్తమ్మడు. అందుకని పోనీ నీ వృత్తి తప్పదు తెలుసు కాదంటే ఇంత ఖచ్చితంగా ఉండదు మన జీవితాలు కూడా. ఇది తప్పనిసరి ఏదైనా మనం కొంచెం ఇతరులు బాధపెట్టే విషయమో దీంతో ఏదైనా చేయాల్సి వస్తే ఎంత తక్కువ మాటతో సరిపెట్టగా ఎంత తక్కువ చేతతో సరిపెట్టాలి. మనకు పౌరుషాలు ఉంటాయి ఆవేశాలు ఉంటాయి తప్పకుండా ప్రతీకారం తీసుకోవాలని అంటే మనసు అప్పుడు కూడా ఆ ఒక్కడి మీద ఎంతైనా కుటుంబాన్ని మొత్తం వేసేద్దాం వాళ్ళ వడుకు ఉన్న పిల్లల్ని కూడా ఏదో చేద్దాం ఎంత దుర్మార్గ బాధితులను మాట్లాడతారు. 63 మంది ఓకే చోట సమాజం ముందే చేస్తారు. ఈ ఆలోచన ఎక్కడ చూసింది తాను పోయిన తర్వాత వీడు పని చేసుకుంటే తాను పోయిన తర్వాత వీడు ఎలా ఉన్నారు కూడా వాళ్ళైనా ఇస్తారు. ఒక సందర్భంలో వాళ్ళు వచ్చాక అయితే ముందేంటే మన దగ్గర కూడా ఇలాంటి ఆలోచన ప్రవేశించి అనేక రకాల వితంతువుని వికారంగా తయారు చేయడం ఈ ఆలోచనతో వచ్చింది. సడలంగా నిర్ణయించడానికి భర్తలు మిగిలిన సమాజం ఉండండి ఏ సమాజంలోనూ ఉంటాయి మరీ క్రూరంగా ఉన్నాయన్నది. అందుకే మనసులో ఎప్పుడు క్రౌర్యం ప్రవేశించారు. అందుకని చిరక ఎంత పద్ధతిగా ఎంత శివంగా ఉంటుంది అంటే అది రాముడు రామచిరక లాంటిది కలిసి సౌశీల్య కలిపంపారని మనం ఇవాళ చిరకల చదువులు చిరకల చదువులు నేర్చుకున్నాం చిరకలా ఉండగలుగుతున్నామా. ఇవాళ ఆశ్చర్యకరంగా పెళ్లికి ముందు లైంగిక బంధాల గురించి టీవీలో బహిరంగంగా చర్చలు జరుగుతున్నాయి.
అది చర్చ జరగాల్సిన విషయమా? అసలు అవకాశం ఉంటుందా? ఒప్పుకోవచ్చా? అవునా కాదా చర్చిస్తా? అటువంటి చర్చలు జరిగితే ఏంటంటే ముఖమాటం లేకుండా టీవీకి ఫోన్ చేసుకొచ్చాడు, ముందు మూసేస్తారు కదా. మా పిల్లలు బాగుండాలా వద్దా అని అడగడం, ఫోన్ గుప్పించి వాడు ఫోన్ వాడి టీవీ బదలై సంస్కారమైనటువంటి చర్చలు ఎలా పడతారండి? అందులో ఆడవాడే పాల్గొనడం చెప్పడం హాయిగా ఈ మాట్లాడి పిల్లలు ఏమైపోవాలి? పెళ్లి కాకముందు లైంగిక బంధం, పెళ్లి దేనికి పర్లేదు, దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు పిల్లలు కాపడం కట్టుకున్నాడు, ఒక వయసు వచ్చింది, ఏదో ఆలోచనలు ఉంటాయి, వాళ్ళు ఏదో స్మార్ట్ ఫోన్ కూడా విషయం, ఎవరికి వాట్సాప్ పెట్టుకుందో, ఎవరు ఫేస్బుక్ లో ఏం పెట్టారో, ఎవరు ట్విట్టర్లో ఏం పెట్టారు, ఎవరు వీరికి ఫోటోలు పంపుతున్నారో, ఎవరికి వీరి ఫోటోలు పంపుతున్నారో, ఎవరు చూస్తారండి? ఎక్కడ చూడాలి? అందులో మన పిల్లలే నవ్వుకోవాలి. అర్ధరాత్రి పాల్గొనే సొప్పగా పడుకుంటాడు, సొప్పటి ముంచుకుంటాడు, పడుకున్నాడే అనుకుంటా. లేదు ఆ దుప్పటి కొంచెం దివ్యకాంతి కనుక జన్మం లైట్ ఎకాధ్వర్ధ్యాయ విశ్వరూప సందర్శన యోగ దివ్యత ఏమిటని చెప్పి వెళ్ళిన హనుమాను త్వరపడ్డ దుప్పటి తీసాము. ఇప్పుడు దుప్పదగా ఏం చేస్తాడో తెలియదు, కచ్చర వాడు అమ్మకూడదు కాబట్టి ప్రత్యక్షం ఏం చేస్తున్నావా? మిమ్మల్ని హనుమని ఆరాధిస్తున్నా నాకు అర్ధరాత్రి దీన్ని దుప్పటి ఆరాధన అంటారు. మీకు ఏమన్నా అభ్యంతరం? నేను అసలు మర్చిపోలేకుండా ఉన్నా గురించి ఇల్లు వేరే ఉన్నా కదా, ఏమంటే మేమే కదా దొరుకుతుంది. ఇదంతా నవ్వేసి బాబు ఎలా చెప్తారంటే అసలు ఎక్కడ అంత సీన్ లేదు కంగారు వాడు వాడు మాట్లాడుతున్నది వేరే అమ్మాయి మనతో కాదు, అది మన జరగకుండా ఏర్పడదు. ఎందుకంటే 50 ఏళ్ళు వచ్చిన మనకోటి వాళ్ళకి ఈ సెల్ఫోన్లో ఆత్మ ఆకు తప్పితే ఇంకోటి తెలుస్తారు వాడు ఎలా కాదు. 100 మీటర్లు ఉంటే 100 రకాలు తక్కువ నొక్కేస్తాడు. ఇందిరాగాంధీ వచ్చేస్తున్న రోడ్డు ఎక్కడ మరి అడగాలి ఒకటి వస్తుంది ఎలా కంట్రోల్ చేస్తారంటే 7వ తరగతిలో ఫోన్ ఇచ్చాక, 10వ తరగతిలో బండి ఇచ్చాక, ఎన్నో వాడు గంటలు వాడు చూసుకున్నా కంట్రోల్ ఎక్కడది అవకాశం కదా. అందుకే 7వ తరగతిలో ఫోన్ ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. ఈ రోజుల్లో అవసరం ఏం లేదు, నేను ఎక్కడ ఉండదు. ఎలా చదువు పూర్తయ్యే వరకు ఫోన్ ఫోన్ ఉంటే చెడుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయమ్మా. ఎవరైనా అంత ఉన్నా కూడా చెడుకోకుండా ఉంటే వాళ్ళకి శిరస్సు వచ్చి నమస్కారం చేయించుకోవడం నమస్కారం. దాని ఫలితంగానే వాడుకుని ఎలా ఉపయోగించాలి అలాగే ఉపయోగించారు. అందుకే ఈ రోజు రోజు జనం కాపాడుకోవడం తప్పుడు దాని గురించి ధైర్యం కూడా ఉండదు. చక్కగా ఇంకా నువ్వు చూసి ఇంకా కదా నువ్వు మాట కాదు మంచి మాటగాదనం కూడా ఉంది కదా చిరకి బాగా ఎందుకో మాట్లాడుతుంది. మనం ఏమంటే మాటగాదనం మీరు మంచి మాకు చదువుతుంది చెప్పండి. మాటగాదనం అంటే ఆకర్షణీయంగా మాట్లాడటం. చదువుతుంది ఎక్కువగా వేడు అతనే నవ్విస్తూ ఉండవు. ఆడపిల్లలు బాగా ఆకట్టుకుంటుంది ఈ విషయం. జోకులు బాగా విషయం అని వెంటనే ప్రేమపడిపోతారు వీడు అమ్మాయి. ఈ హ్యూమరస్ ఎంత ఉంటుందా మా కంగారు కూడా నాలుగు మంది వేరే పడదు మాకు అన్ని చూడాల్సిందే. నాకు జోకులు పడిపోకూడదు అలా ఇంత మొత్తం అలాగే ఉంటే అది వేరే విషయం. ఆ విషయం కూడా ఎప్పుడు వెళ్తాం తెలియదు. అది వాడి స్వభావం అర్థం. వాడి స్వభావం సరసమైతే అటువంటి భర్త కంటే బంగారం లేదు. స్వభావమే సరసమైతే అటువంటి భర్త దొరకడం జన్మాంత కావాలన్న విషయంలో ఉంటే కొంత ఆకర్షించడం ఆకట్టుకోవడం. అందుకే మాటకాలతనం సరిపోదండి. మంచి వాక్ కాదు మాకు భగవంతుడు మాటకాలతనం వచ్చాడు మేము ఆకట్టుకోవడం. కానీ మంచి మాట చెప్పకపోతే ఈ మాటకారితనం దేనికి? ఎంత ఉపన్యాసం ఇన్ని పద్యాలు తప్పుదారి పట్టించడానిక ప్రవర్తన కాపాడడానికి కదా. దాన్ని ఆకర్షణీయంగా మార్చడం కోసం మన పిల్లలకు ఒక మసాలా జోడించవచ్చు. కానీ ఆ మసాలా ప్రధానం కాదు కదా, అసలు విషయం ప్రధానం కానీ అసలు విషయం రసాలు. అది మసాలా అది ఈ రసాలు. ఇంకా మాటకారితనంలో కూడా మంచి ఉంది చెప్పి మనం వేదం చదివితే వేదం చెబుతున్నాం కదా. శంకరాచార్యులు మండల ఋషులతో వాదించడానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలోకి వెళ్ళి మహేశ్వరీపురం అని శంకర మండల ఋషులు ఇల్లే అక్కడ మండల ఋషులు ఇల్లే అక్కడ అప్పుడు ఎంత అందంగా చెప్పిందో తెలిసే అడ్రస్ మన ఎవరిని అడిగితే బారాగంలో పక్కనే ఒక ఎదుగుతుంటే మసీదు మసీదు పక్కనే గుడి ఉంటుంది గుడి పక్కన శ్మశానం ఉంటుంది. శ్మశానం దగ్గరే సినిమా టైం ఏమో చెప్తాం ఒక కార్యప్రదేశం దర్శయాలు ఇదో వస్తే మనకు ఆలోచన అక్కడ నీళ్లు పొందుకునేటువంటి ఆడవాళ్ళని శంకరాచార్య వెళ్ళి మాహిష్మతీపురంలో మండల విషయం ఇల్లు ఎక్కడ అంటే జగద్ధ్రువంగా జగదధ్రువంగా కిరంగన రయత్రగిరం వదంతి జగద్ధ్రువంగా జగదధ్రువంగా కిరంగన రయత్రగిరం వదంతి ద్వారస్థ నిరంతర సన్నిధ జలీగిత
इदं मद भविष्यदावा जगत जगत ध्रुवं वा जगत अध्रुवं वा ఈ మాటలు సుడిలే ఎక్కడ అడుగుతారంటయ్య ఏ ఇంటి ముందు దండం మీద చిరగలు వాలి ఈ జగత్తు సత్యమా బ్రహ్మ సత్యమా జగత్తు సత్యమా బ్రహ్మ సత్యమా ధర్మ పరమించిన దేవుడు పరమించిన ఋగ్వేదం ఉందా యజుర్వేదం ఉందా ధర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అని వాదించి ఉంటూ ఉంటాయో ఆ ఇల్లు మాట ఇల్లు అని చెప్తుంది అది అడ్రస్ చెప్పేది అడ్రస్ అంత అందగా కదా ఉడికి రైలు తరం డాక్టర్ సెకండ్ రైలు తరం డాక్టర్ మామూలు విషయమే ఇది ఉడికి క్యాబ్ ఎట్లీ లేక ఎలా తప్పించుకో ఎన్ని జరుగుతున్నాయి
సంపాదించాలి అందరూ మానవేస్తుంది చాలా మాట్లాడతాం బాగా దొరుకుతున్నాం ఎంత కష్టంగా సంపాదిస్తుంది నువ్వు ఎంత సంపాదించాలి వీటి నుంచి డబ్బులు చూడడం జాగ్రత్తగా జీవితం అయిపోయింది ఉత్తర హేమంతులు రాజేంద్రమని చెప్తాడు దీనిక నరకాసురుడు మన దీపావళి కదా కథలో ప్రతి నాయ నరకాసురుడు వాడు స్వర్గాన్ని చేయిస్తాడు శైలంలో పెట్టాన్ని ఆక్రమిస్తాడు సింహాసనం మీద కూర్చుంటాడు వరలను పిలుస్తాడు రమణి మహర్షులు రమణి కృతమణి లోపల చేయమని ఏదో అన్నాడు చేశారు బృహస్పతి అసలు వాళ్ళకి భయం వాళ్ళంతా ఉద్యోగస్తులు పక్కన ఏదో జరుగుతూ దేవతలు దీపాలకు అందరూ వచ్చారు అప్పుడు వాళ్ళ బుద్ధి వీళ్ళందరూ వచ్చారు కదా అప్సరస రాలనే అసలు వ్యవహారం అది కదా అప్సరసలో ప్రధాన అండి రమ్మ ఓవసి మేనక దిలోత్తమ దుర్దాచి నీ పేరు నీ గారు తెలుసుకోవాలండి పురాణాల్లో అందులో ఊర్వశి మీద ఉంది అని కదా దృష్టి చాలా అందమైనటువంటి స్త్రీ గొప్ప కళాకారి ఊర్వశి నృత్యంలో చాలా గొప్ప ఇప్పటికీ గొప్ప నటీయమణి అవ్వాలి ఊర్వశి ఊర్వశి అవ్వాలి తెలుసు ఆ ఊర్వశిని అనుభవించాలని కదా కాక్ష లోపల ఉంది కదా భక్తుడిని పంపించాడు తీసుకురండి తీసుకురండి లంబరాని ఊర్వశి బలవంతంగా రాదు వీడు బలిదాన్ని పెట్టుకుంటే ఆ అమ్మాయి గ్రహించి చాలా తెలివి వచ్చాడు మనం వెళ్ళకపోతే ఉపయోగం లేదు తెలివి చేస్తాడు వాడు కాదు వీళ్ళే చేశారు వాళ్ళు ఎంచుకు వచ్చుకోవాలి అని మధ్యలో ఒక వస్తున్నా కార్యం అనుభవించు వీళ్ళు చుట్టూ బలారు కొట్టడం కావాలి ఏదో చెరసాలో పెట్టే నేరత్తులు తీసి ఒక అందమైన స్త్రీ తీసుకొచ్చారు ఆ ఊర్వశి ఇలా వస్తారు ఆవిడ కూడా ఇలాగే కార్తీక పూర్ణం లాంటి రోజు అటువంటిప్పుడైనా కూతురు ఉండేకి పొన్నం మీద కథమామ పోగాలి వెంటనే ఊర్వశి రా వీళ్ళు శృంగారం జరగబోతున్నాడు ఊర్వశి ఇంతవరకు సీక్రెట్గా ఉంది నువ్వు రావడం వల్ల సభలో వెళ్ళిన వస్తున్నట్టుగా ఉన్నాను అడవడం ఆకట్టుకుందాం వెంటనే పడిపోతారు ఆడని నన్ను ఎన్నే అన్నాడు అంటాడో తర్వాత వెనక చేసి నిలిగింది కనిపించి అంటాడు పడిపోకూడదు దయలాగ 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 వెళ్ళి మనకి మనం వచ్చాడు ఎన్నెలా ఉన్నావు నా సభలో ఎన్నెల వస్తున్నట్టుగా ఉంది నా ఇంతవరకు సీక్రెట్ ఉంది నువ్వు వచ్చి విధాలు తెచ్చావు అయ్యా తెలియజేయట్లేదు నిజంగా జవాబు అవును నరకాసురా విన్నాను బందీని తీసుకొస్తారు కదా ఎంత సాహసమో అది జవాబ అయ్యండి ఎక్కడ వెళ్ళండి ఎవరన్నా బంధిస్తా ఏం మాట్లాడుతున్నా ఈయన వశీం చేసుకునే విధానం తెలియదు ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడు మాటలు మాట్లాడితే వశీం అయిపోయే మేము బంధిస్తే వశం అవుతామా లక్ష మంది వచ్చిన వశం అవుదా చేస్తుంది ప్రాణం తీసేస్తుంది మనస్సులు కదా ఆ మనస్సులు గెలవడానికి సరసమైన ఉపాయాలు చాలా ఉంటాయి నువ్వు అసురుడు నీకు ఏం తెలుస్తుంది అని ఓ వెన్నెల్ని బంధించి తీసుకొస్తారు ఆ తప్పు చేసిన అప్పుడు ఒక మాట నేను తప్పించుకోవాలని ఆలోచిస్తాను తప్పించుకోవాలి కానీ వాడు మాట వాడు గుర్తు ఉండాలి అందుకని వెంటనే ఉంటుంది ఒక్క మాట విను నువ్వు అంటే నాకు ప్రేమే అనగానే వాడు ముందు ఐసే అంటే రొట్టే గడవలేదు కూర్చు కూర్చు ఇంట్లో కూర్చో వాడు ముందు కానీ ఏం కావాలి కాఫీ అంటే శుభ్రయ్యారా ఉంది ఆవిడ కూడా శుభ్రం ఏమో అంట అని అడిగాడు మర్యాద చేశాడు తెప్పించాడు కదా అప్పుడు ఆవిడ మాట పెట్టింది ఒక్క మాట చెప్తాను ఉండేవాళ్ళు అందరూ చరిత్ర సేవలు చేయాల్సిందే కదా
sih, itu keberapa ya? Itu aja alasan yang aku belum pergi atau ini kalau pertama sih lah. Kalau dana itu ya, kalau yang dana ya mana? Kamu guru guru di baru guru apa nggak boleh guru sih sekarang? Mana kau sih guru ini kan? Kurungnya itu ini kan sama sekali. Perkasa kita kan nama yang guru alam sih ya, karena bawa bawa ada yang ini seribu tahun ya, karena seribu tahun apa? Atau lu tuh sudah apa? Pada mati pun nama ini. Anda hantar ke mana beli bus tawar lagi atau orang mana hantar ke bus itu ya sih jasa berapa? Anda bawa ke mana dalam semua surga sekitar ke mana dalam semua? Mari, adik-adik ini adalah yang terbaru. Cara kedua baru, apa dua yang baru beli ini ni? Ani, macamana aku beli ni nak sampai mana? Ani umai tak kasih lah, ni orang yang beli jas pula ni. Ini dia yang mukti ini beli. Macam ni maka aku beli kedua baru sih itu semua ni. Adik-adik ani korang tak ini ni kan? Asisten dosu, Vishwamitra dosu, Ayatya dosu, Bharadwaja dosu, Ekya biasa aja. Ayatya itu pertama bahagia ni Hindu itu biasa aja. Adi ni yang bunyi orang tu Hindu itu orang ente kata. Ayo, ini bunyi lagi ni yang tak bawa bunyi ni anda ni. Jadi manusia tu aja beri kau ini. Oh, Ekya itu bahagia bunyi tak bawa bunyi ni yang kita tak punya mana. Adi bunyi tu yang saya buat nak buat. Apa orang macam ni beri kau cuma nak buat. Anjir bentar ni. Masalah akhirnya terus ini, kacau betul nature. India ni kalau dalam rumah ayam ada mana? Orang sokongnya India pun, hari kalau kita sekarang macam ni bisanya itu. Tapi jenis pun jauh mana? Jadi India itu, barat itu, barat ini kalau khusus ni kalau India itu terasa agak better. Barat bahagia mana lagi? Orang barat macam ni, sama macam ni, India bahagia itu ni begini mana? Barat cerita pun dia pernah terus nature. Barat antara mana sih khusus ni kalau kita khusus ni tu okay okay cakap sama tu bisanya. Mandi pun orang jual kita untuk kacau pun dalam rumah mana lagi? Jadi kata, nazar zaman kita hari ini seorang ini, ibarat di Greece, tapi kalau kita ni bahasa yang secara kita berlatih, ada pelajar tu, mahu pelajar tu, amna tu beli punya ada lagi orang, pelajar kereta mana secara ni, kita beli. Ani baca lagi tu baru, evo kata tu, kakar kaya tu, cerita kaya tu, ambil tu lah. Ya sahu, ye, dan kalau dia mahu tu jadi tu, maka tadi, orang parti itu ada orang mahu berlatih, dalam ni tu kan dah pun semua orang ada. Macam mana? Apa tujuan kita macam ni? Kali, para ujung kan nama jenis tu orang nak guna tu para ujung tu tu perintis sahaja. Orang Europe mohon terbit pun jenis tu kasi. Kalau beri zaman tu. Adik kalau ada tujuh orang, dua ni, enam, jabra, mana itu orang boleh ingat cerita ni tu. Jauh tujuh orang kata, drama drama ni, kita tak tujuh orang ni, abjad tu ni. Adik kalau kata orang buat apa? Ibu, para para ujung kan tujuh orang tu apa ni lah? Kita tu semasa tu ibarat mungkin kan, kita ni tu pun nama. Kadang-kadang masalah, betul masalah, siapa masalah? Ibarat lupa nak ni, dia nak keluar lagi, baru sih utara nak keluar mulai kerumunan. Aswatna naun. Ia perlu dalam itu kerja pemisahan diisi, awal cerita jis punya dah. Ia perlu betul betul kadang-kadang utara. Ibarat betul betul apa yang sebenarnya. Aniye kadang-kadang utara, ibarat cerita apa kita nama, kata pemisahan jis pun nama, ane ya boleh, ia tu dah ni dekat diisi, terus terus kan jis punya. Aisyun cakap orang jawab kan dia marah lah, kata dia kerja 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 ini ti, ane ini, pemegang orang ni tu, tujuh pun dah jumpa dalam tu jeje, peraya asyik tu mundi, peraturan kau cakap macam jeje ni, jumpa dalam tu jeje kan, orang tu lepas la, mama asyik macam apa la, jumpa kosong ni mana jumpa macam mana nak ni, tapi dalam orang ni nak terus terus tu ni, dalam orang orang, bodi peram pun ni ada, apa cakap ni macam aku mahal kat orang orang ni mahal kat orang tu, okey, aduh orang ni ada kerja macam ni, itu pun dia dah. Aisyah mahukanlah dari tuju, yang aku tu. Dan tanah bukan malu ya, dia tak lupa sahaja. Yang malu betul ni, dia salah betul tu. Dari macam orang, sekarang macam orang, salah betul tu. Dan yang kedua ni, aku baru jadi tahu. Dan yang ini tu, aku pun cina, baik macam orang, aku pun cina, yang ini pun cina, mana ini betul orang tuju. Kerana orang kedua tu change, dari awal tuju. Orang yang korang korang pun tu balik. Ani malu tak? Ani baru tu malu. Apabila bismillah sembah bumi berulang, malah tu bismillah sembah bumi. Dan kata Gandhi kali makan macam kata, orang Quran ada orang kata, Ramadhan ada orang kata, siapa nak kumar punya? Siapa nak kumar tu? Tanda bismillah tu, tanda anak korang, anak wajib, awal saudara sendiri, anak korang mana yang Quran terluar? Apa Quran terluar? Perkara yang jadi ni, jadi tu, tanda jadi ni. Cetak orang berarti santer bawa orang kan, santer bawa orang berarti cetak orang ramai ini. Adik yang baru dalam sejarah perancis bawa pada ini, ye korang tu orang yang orang jenis putih orang, putih ni pelan pelan ye putih jadi orang macam mana?
కంప్రమత్తుగా రాబోతు వ్యవసాయం రామాలేమో జ్యోతిష్యం పంచాయంగా అర్చకత్వం వేదం పాటించు ఈ రెండు పక్కలో గుర్తు కలిగించారు. వడ్డీ వ్యాపారం చేసుకో కృషి రావాలి అలా గుర్తులు లేదా ఈ ఒక్క కుటుంబంలో ఇలా జరిగింది కాబట్టి కేటాయించి అందరూ మొదలు పెట్టాం. ఎందుకంటే మత సంకరం గుర్తు లేకపోతే గుర్తులు పాడే ఇవాళ చూసుకోండి అనేక వృత్తులు పాడైపోయినాయి. ఇవాళ చేసు సాకారం చేసేవాడు నా బాధనాలి నా కండువాళ్ళు విసులు చేసేవాడు మీరు ఈ పదవి ఇద్దరు నడపెట్టి నడవచ్చారు. మా ఇంటి వాడున్నాడు వాడి పేరు నరసింహారావు. నేను ఎప్పుడు నీ పేరు నా పేరు ఒకటే వాడిని కొడుతూ ఉంటా. నేను జీవితంలో ఎవరికి వాడు మా సాకారం నా వాడి ఇంటికి రాగానే వాడు చుట్టంతా భరించి వాడిని పొట్టు చేత వాడిని చెయ్యి వాడు వారం కోసం నేను ఆనందిస్తాను అక్కడ ఎందుకంటే వాడికి ఇద్దరు కొడుకులు ఇంజనీరింగ్ చెప్పారు మనకే వాళ్ళకి ఉద్యోగాలు ఎవరు నువ్వు తాగడం పని చెప్పుకుంటే వాడు అవమానంగా ఉన్నాడు సార్. వాడు చేయరు మరి చేయమనండి ఎంత విచిత్రం అండి. మీరు ఎంపీ మన చదువు ఈ పని చేసేసాం అది అందుకే వాడు నెలకొసారి అయిపోయాడు మానసు మానే ఇక్కడ నేను ప్రవచనాలు కూడా మానే ఇప్పుడు ఇంతకాలం ఈ వ్యాసంలో పడుతున్నా ఇప్పుడు ఉన్నటువంటి క్యాంటీన్స్ కడితే బాగుండదు నాకు మద్దతు కూడా నాకు పేరు కూడా చేయాలి. ఇంత అవసరమైన వృత్తులు మానేశారని దీనికి ఏం ఉంటుంది మేడం మూడు సంపాదించుకోవచ్చు. ఒక అపార్ట్మెంట్ కింద నీ స్పీడ్ అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్ లో పాతి కుటుంబాలన్న హాయిగా పడుతుంది. దీనికి ఇదేది దేనికి పదవి అందరూ అవ్వాలి. ప్రభుత్వం పోయి ఎందుకు ఈ సర్కారాలు ఏర్పడ్డాయి అందరూ ఒకటి డబ్బులు వచ్చే పనులే అందరూ చూస్తున్నారు. డబ్బు వచ్చినప్పుడు సరిపోతుంది మేడం షోక్ గా ఉంటారు వైట్ కాలర్ గా చెప్పుకుని నువ్వు బాగున్నారు ముందు కూర్చో చేసి చేయడం కానీ చెప్పుకోవడానికి బాగుండాలి. ఏం చెప్తున్నామంటే ఈ పనులు చెప్పుకుంటే నాలుగు విషయాలు డబ్బు లేకపోయినా సరే నేను ఇంజనీర్ 60,000 సంపాదించినా సరే అర్చకుడు నేను అర్చకుడి అని చెప్పుకోలేకపోతున్నాను. కర్మరావు నేను అర్చకుడే పిల్లలు పురోగతి రెండే పిల్లలు బ్రాహ్మణే కావు ఆడవాళ్ళు ఒప్పుకోరు ముందు పిల్లగా కుదరదు. మళ్ళీ ముందు పిల్లగా ఉన్నవాళ్ళు కూడా హిందీ సినిమాలో బాబు సేవాలు వాడైనా వాడు ముందు బాబు వాళ్ళని లెక్కిస్తాం. భర్త కుటుంబానికి వీలేదు భర్త కలిపేసుకోవడానికి వీలేదు భర్త వేదాలు ఉండడానికి వీలేదు వేదాలకు నమస్కారం చేసి వేదాలను గౌరవించి ముందు భర్త కావాలి. ఈ విచిత్రమైన భావాలు కలిగదు ఎలా ఉంటాయో గుర్తుకోండి అదే గుర్తు మరి అలాగే వాళ్ళతో ఒక గుర్తు చేపడితే వాడు దానధర్మాలు చేసి 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 చివరికి ఆ కుటుంబం పేద కుటుంబం అయింది. అప్పుడు వచ్చే అతిథులు వస్తున్నారు నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు పురాణి 16-17 ఏళ్ళు వచ్చాయి వెంటనే ఆ తెల్లనాడు చూస్తున్నారు నాయన శ్రవణ కుమార ఉండలే కొడుతున్నారు ఊళ్ళు అందరూ వచ్చి మన మీద కొడుతున్నారు బాబు అతిథులు తప్పు ఇంతకాలం పెట్టాం కదా మనం పెట్టలేం దేవవాడు అంటే ఎగుచాడంతో ఒక ఉపాయం చెప్పాడు నాన్నగారు బతికి చెడినప్పుడు ఎక్కువ ఉన్న ఊళ్ళో ఉండకూడదండి ఉన్నటువంటి పేదరికం వచ్చిన లేదా పరుగు పోయే పని కదా జరిగినా కొన్న నాన్న పాట ఆ ఊరు వదిలేయడం మంచిది కొన్ని ఏడు వదిలేసినా పాట నేను బయట ఊళ్ళో మన ఎవరో ఏం తెలియదు ఎవరో అడగాలి మన ఎదురు మళ్ళీ తర్వాత జీవితంలో బాగున్నా కావాలంటే మొత్తం లేదా అక్కడే స్థిరపడతాం రోజుకు అవమానాన్ని కనపడతాం. ఈ ఉన్న ఉందో వాడు ఏమంటాడంటే మనం చూడగానే ఆయనే వెనక 100 ఎకరాలు ఉన్నాయి ఇప్పుడు అప్పు చేస్తున్నాడు కామెంట్రీ కనుక ఇది పాడలేదు హింస. అందుకని వెంటనే శ్రవణ కుమారు నాన్నగారు బతికి చెడ్డవాడు మా ఊళ్ళో ఉండకూడదండి మీరు మీరు వృద్ధులు అందరూ అయినా మీరు బాధపడకండి మన కార్మికుల్లో కూర్చోబెట్టుకుని నేను తీసుకెళ్తా యాత్ర యాత్ర చూడుతున్నాము చెబుదాం జనాలకి కానీ మన ఊరు మాది అంటే ఆ తండ్రి వరే దీనికి వెళ్దాం 16 ఏళ్ళవైనా కొడాడవి మేము ఈ వయసులో చెందపిల్లాడ దీన్ని యాత్ర పెట్టాల్సి వస్తుందా తండ్రి బాధపడితే కొడుకు అంటాడండి ప్రతి కొడుకు తండ్రి దగ్గర అనవలసిన మాట గోడ మీద రాసుకుని ఈ పంచి అదే నాన్నగారు అలా మాట్లాడతాం నాకు నేను నా అళ్ళుగా సొన్నడో నన్ను పెట్టి అత్యంత భావన వాత్సల్యము నీరవించితిని అత్యంత భావన వాత్సల్యము నీరవించితిని నీ వంతయ్యి నా వంతు వచ్చినది నీ వంతయ్యి నా వంతు వచ్చినది ఈ మాత్రము తల్లిదండ్రులను సంశయించి చేయుమని అని వాడు ఎటు పుత్ర కుండము నాన్న మీరదే చెప్పుడి ఇన్ని రోజులు మీరు స్వర్ణ
ఎదిగిన కూతురు మాట నాకు వచ్చిన మీ ముందయ్యే నా ఊరుకు వచ్చాను. ఇంతకాలం నుంచి చేశారు, ఇప్పుడు నాకు చేసే అవకాశం ఏంటి? మీకు సేవ చేసే అవకాశం, మిమ్మల్ని పోషించుకునే అవకాశం ఎంతసేపు మీరేనా? అలా తప్ప ఏమీ లేదు, మన చేస్తారంటే ఏడుకోండి, పని లేదు కుదరడా, నీకేం చేస్తాను ఇంకా. అదేదో మన గొప్ప మన పోషకాలు బాధపడుతున్నారు, నీకు లేదు నేను చెప్తే లేవు మాట్లాడుకోవడం తగ్గకపోవడం. అలా ఎంత బాగా చూసారు మీరు కానీ అమ్మగారు, మీరు ఇబ్బంది పడితే నేను చూడగలను. అసలు మీకు పేదలేక వచ్చిందో ఎవరన్నారండి? దాని గురించి మనం బాధపడాలి. మన ఇంటికి వచ్చిన పేదలేక ఏం పేకాడలే పులివేసినా బాధపడలే రైతు ఆధారమా చేసాం, కొంచెం అతిగా చేసాం, అందులో వచ్చిన పని మారింది. మనం ఎవరైనా అనుకున్నాం ఇంకో ఊరెట్టుకున్నాం ఎన్నాళ్ళు కదా పన్నెండు పెట్టి అత్యంత భావన బాధ్యమైన అనిపించింది. మీ వంతు అయ్యే నా వంతు వచ్చాను, నా మాట ఎంత బాగుందండి, మీ వంతు అయింది నేను సంపాదించే నా వంతు. ఈ మాత్రంలో తల్లిదండ్రులను సంశయించి చేయూటమయ్యే వాడు ఎప్పుడు పుస్తకుండదు. ఈ మాత్రం తల్లిదండ్రులకు సేవ చేసి చూడకపోతే వాడు ఉడికే రావడాడు. మీరలే ఏం చెప్పుకుని ఇది ప్రతి కొడుకు మాట కూతురు మాట రావాల్సిన మాట. వీడు పెద్దవాడు కోరుకుంటున్నా వాళ్ళంతా వాళ్ళే ఎందుకమ్మా మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నాము, మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నామేమో, మేము వృద్ధాశ్రమంలో ఉండడం అదేవి మేము బతుకుండగా మాట ఎందుకు వస్తుందని మీరు అసలు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మా జీవితమే మీకోసం అనగలిగితే ఆ తల్లిదండ్రులు పెట్టి అదృష్టం అవుతూ ఉంటారా? అంతకంటే మనం ఆశీర్వదించేవాళ్ళు. ఈ మాట ఇవాళ యువతరం మాట ప్రధానంగా రావాలి. ఇంతవరకు మీరు కష్టపడ్డారు నాన్నగారు ఆ మాట అంటారు ఏమిటి? ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్దాం, అసలు ఒక కొడుకు దగ్గర ఉండి ఇంకో కొడుకు దగ్గరికి వెళ్తాం అనేటువంటి మాట వస్తాయి. ఏమండి ఏమైనా అపకారం చేశాను అంటారు. అదే లేదురా అన్నయ్య దగ్గరికి కూడా వెళ్ళాలి కదా. సరే అమ్మా అలా అయితే పర్వాలేదు, పోనీ అన్నయ్య అడగదు, అంతేగాని నేనేం తప్పు చేయలేదు కదా, ఇంకేమన్నా ఇంకో భార్య పోడలేమా అంటే అడగాలి ఖచ్చితంగా. ఇంకా లోపల ఏమన్నా అంతా ఉండేది ఉంటే సరి చేసుకోవాలి మన బాధ్యత. అందుకే వాడు ఏం కదా అవరమ్మా నువ్వు ఇక్కడ ఉంటామని చూస్తున్నావు పద అక్కడ ఇంట్లో చూసేద్దాం ఒక మనం వాళ్ళు ఏమన్నా ప్రధాని జరుగుతున్నాయి మనం శుద్ధంగా ముప్పై పెడతారని చూసుకోవడం వాళ్ళ దిగ్గడే వచ్చాడు అది జరుగుతున్నాయి. మీ వంతు అయ్యే నా వంతు వచ్చాను, ఈ మార్గము గతంలో సంశయించి చెయ్యూ తొలగించిన వాడు ఎటు తొందరకుండా ఉన్నాను నా నిర్ణయించుకో. ఇది రావచ్చు, ఇది వస్తే సంసారాలన్నీ ఎంత ఆనందంగా ఉంటాయని ఒకరు చెప్పాలా పరిగెత్తు. అది కాక ఒకటి విషయాలు చెప్తున్న ముఖ్యమైనది మనం తెలుగుస్తాం. ముఖ్యమైనది జీవితంలో ఆదుకోవట్లేక తట్టుకోవడం ఎదిరించి ఉండగలగడం ఇవాళ పిల్లలకు నేర్పాలి. బాగా ఇవాళ సమాజం ఎలా ఉంది అంటే ఎక్కడ చూసినా ప్రమాదాలే, ఎక్కడ చూసినా ప్రమాదాలే, గెలుపు లేదా తీవ్రమైన గెలుపు లేదా తీవ్రమైన ఓటమి, ఓ రోజు ఆశ ఓ రోజు నిరాశ. ఇది పోవాలి అంటే వైకుంఠం పాడి ఆట అందరి చేత ఆడించాలి. తప్పకుండా బయట దొరుకుతున్నాయి పూర్వకాలం వైకుంఠ పాడి. ఇప్పుడు స్నేహితుడు లేడరసు అని ఇంగ్లీష్ బొమ్మలు పెట్టింది కదా, అందులో ఏమీ లేవు స్నేహితుడు లేడరసు పూర్వకాలం ఉంటుంది. 181 గళ్ళు ఉంటాయి అక్కడ 11 గమనించాడు ఒక కానీ వరసే 11 అలా 11 181 ఎందుకు తెలుసా? ఇక్కడ ఏకాదశి అమ్మ చెప్పుకోవచ్చు అన్నమాట. వైకుంఠ పాడి ఆడాలంటే ఏకాదశి వ్రత రహస్యం తెలుసుకో. 11 అంటే 11 సంవత్సరాల పాటు వరుసగా జరిగి 2 యాగాలతో వ్రతాన్ని నియమంగా చేస్తే 11 ఏళ్ల తర్వాత జీవితంలో ఎప్పుడు స్వరం పడించినా వైకుంఠానికి వెళ్ళడం ఖాయం. ఏమిటా ఏకాదశి వ్రతంలో 3 ముఖ్యం. ఒక్క పూట భోజనం చేయడం ఒకటి, 12 గంటల వరకు జాగరణ చేయడం ఒకటి. ఈ జాగరణ భోజనం ఎందుకు స్మరణ ఎందుకు చేస్తున్నాం అంటే హరినామస్మరణ కొంత పరిపాల దగ్గర కోసం కాదు. భోజనం మానేయడం, జాగరణ చేయడం, హరినామస్మరణ చేయడం ఏదో పురాణాలు ఏమో చదువుకుంటూ ఆధ్యాత్మిక ఇలాగ 11 ఏళ్ల పాటు ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో వాళ్ళు పరమ ఫలాన్ని చేరుకుంటారు. అదే 11 121 ఈ ఆట పిల్లల చేత ఎందుకు పాటించాలంటే మొదటి గడితో కూతుకు ఉంటుంది ఏవో గవర్ పెట్టి ఆడుకుంటాం, ఏవో పావులు పెడతాం మనకి, అక్కడ ఏవో చిన్న చిన్న పావులు ఉంటాయి మనకి, మనకి ప్రతినిధులుగా ఒకరు ఎర్రబాబు ఒకరు నల్లబాబు ఒకరు తెల్లబాబు వేరు వేరుగా ఉంటాయి కదా, గబ్బర్ అందరికీ సమానం. వీళ్ళందరూ గమనించండి 30వ గడిలో భక్తి అని ఉంటుంది ఒకరు ఇచ్చిన 30వ గడి 50వ గడి వరకు ఉంటుంది అని ఇచ్చాను అక్కడ బ్రహ్మలోకంలో ఉంటుంది. 30వ గడి కలగానే వీడు ఏమంటాడు నేను నిచ్చు వచ్చింది నేను పైకి వెళ్ళా 50 గడి లేదు 30 50 గడ భక్తిగా ఉంటే బ్రహ్మలోకాన్ని ఎక్కడ అవుతాను కాదు. నిత్యం ఎక్కడంతో పాటుగా సంస్కృతి ఏం జరుగుతుందంటే ఆట ద్వారా భక్తిగా ఉంటే బ్రహ్మలోకాన్ని ఎక్కడ అది ఎక్కువ భక్తి నుంచి బ్రహ్మలోకాన్ని ఎక్కడ పేరు ఉంటుంది ఎక్కడ ఓ భక్తిగా ఉంటే బ్రహ్మలోకానికి వెళ్తాం అన్న 30 గడి 3 గడుల తర్వాత 1 గంట ఉంటుంది అక్కడ ఒక నిత్యం ఉంటుంది 22 53 వరకు ఉంటుంది అక్కడ నిష్ట ఉంటుంది 33 గడు 53 గడ తప్పో లోపంలో ఉంటుంది
నిష్టగా ఉంటే తక్కువగా ఉంటాం. ఇంత ఆశ్చర్యం 65 పడుతుంది. అక్కడి నుంచి పెద్ద నిచ్చెన ఉంటుంది, 40 గంటల నిచ్చెన వైకుంఠపాడి మొత్తం మీద పెద్ద నిచ్చెన 105 గడ్డ ఉంటుంది. 65 నుంచి 105 ఏముంటుందో చూడండి. 65 గడ్డ నిచ్చెన కింద చిత్తశుద్ధి అని ఉంటుంది. 105 గడ్డ నిచ్చెన పైన మహాలోకము అని అంటే నువ్వు చిత్తశుద్ధిగా జీవితాన్ని గడిపితే మహత్తరమైన లోకాలను అనుభవిస్తావు. లేదా తిరగే మహానుభవం మాట లోకంలో మహానుభవంలో సెలబ్రిటీ ఇవాడు అదే మాట సెలబ్రిటీ. నువ్వు సెలబ్రిటీ అవుతావు లోకంలో మహానుభవం అంటే చిత్తశుద్ధిగా పనిచేయాలి. నువ్వు ఏం చేయి ఏ పని చేయి చిత్తశుద్ధిగా చేయి నాటకరాడు అప్పుడు దక్షిణగా మహానుభవుడు అవుతావు. 105 వెళ్ళా కదా వెంటనే ఏమవుతుందండి కర్మ వస్తుంది. 105 వెళ్ళిపోయాయి ఎన్ని గళ్ళు 16 గళ్ళు 121గా ఉన్నది ఇంక 16 గళ్ళు. నేను పండిపోతా నేను పండిపోతా ఈ గంగాలో ఏం చేస్తాడు గబ్బలు వేస్తాడు గుడ్డి పడుతుంది ఒకటి 106 వస్తాడు అక్కడ అరుపాడు పెద్ద బాగుంటుంది దోయ 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 పడి ఒకటి వస్తాడు. ఇదా ఎంత తెలిసి వచ్చింది వంద కోటి క్షణంలో గెలిపించింది ఈ విషయం సరైన చెప్పగలరా ఒక ఆట ఆట 5 నిమిషాలు లేదు ఇంకో 105 వచ్చేవని చూసుకోకుండా వేసేసే పెద్ద గుడ్డి పడుతుంది కిందకెళ్ళిపోయే మొత్తం మళ్ళీ ఒకటే మళ్ళీ ఒకటి నుంచి రావాల్సిందే తెచ్చినట్టు ఈసారి ఇచ్చిన ఉపయోగం చెప్పలే మామూలు వస్తాయి ఎందుకు 105 ఎలాగా ఒకటి వేస్తే కిందకు వస్తాడని 105 వచ్చాక పంచాలి ఒకటి అంటావా గుంటే అంటాడు. అంటే జీవితంలో నువ్వు పెద్దవాడు అయ్యావు కదా సమాజంలో నీకు మంచి స్థానం వచ్చింది కదా అని నువ్వు వంకర పని గుడ్డి పని ఏదైనా తీసావంటే మొత్తం కిందకెళ్ళిపోవడం ఖాయం జాగ్రత్తగా ఉండరా. ఎందుకంటే మా ఉన్న స్థానానికి మేము గర్వించే అవకాశం లేదమ్మా ఎక్కువ భయపడుతూనే ఉంటాం. మీ ఇంట్లో ఏదైనా జరిగితే పేపర్లో రాదు నా ఇంట్లో జరిగితే వస్తుంది నా పిల్లలు చేసినా నా పేరు కారణం ఆయన కొడుకండి ఆయన నిధులు చెబుతున్నాడు సింహాసనాలు ఎక్కివాడు అబ్బాయి అలా నేనేం చేయను వాడిని వాడు మీరు నేను ప్రతిరోజు నీతి ఉపదేశాలు చేయన రోజు కాపాడాలి సాధ్యం కాదు ప్రతి అంశాలు లేకపోతే సాధ్యమయ్యే విషయం కాదు భరించాలి అప్పుడు ఎలా భరించాలి తెలియాలి అనుకోకుండా ఇంకా పేరు వస్తే భరించాగా అనుకోకుండా ఇంకా అప్పట్లో కూడా వస్తుంది భరించాలి అది మనం చేశామా లేదా అనేది ముఖ్యం. నా వల్ల నాకు గడపే బాబు పిల్లలు వచ్చినా వేరే వాళ్ళు వచ్చినా నేను భరించాను అది నేను కారణం కదా ఆ ఉండదాడే పనిచేస్తుంది అని మనం ఇక్కడ చూసుకుంటాం. కానీ వద్దులు పేరు నన్నేంటారు వేస్తే సన్నాపం రాస్తారు అక్కడ వేస్తే అందుకే మనిషి పైకి వెళ్ళాలి జాగ్రత్తగా ఉండండి. 105 కాబట్టి సెలబ్రిటీ మహానుభావం బాగా ఉండొచ్చు అదిలో ఉండొచ్చు ఎందుకు ప్రవచనాలు చెప్పొచ్చు ఒక స్వామీజీ కావచ్చు ఒక నాయకుడు కావచ్చు ఏదైనా కావచ్చు ఒక సంస్థకు అధిపతి కావచ్చు ఆ స్థాయిలో కూడా తప్పు చేస్తే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ మనం నుంచి కింద పడ్డామనుకోండి తగిలే దెబ్బలు లేవు మొత్తం బిల్డింగ్ నుంచి పడితే తగిలే దెబ్బలు లేవు 105 నుంచి పడ్డామంటే అన్ని ఆడవాళ్ళ పెట్టే అప్పుడు జాగ్రత్తగా ఉండదు ఒక్క తీసే పొరపాటు 105 ఉన్నాయో కంగారుగా వేసే మధ్యలో చూసుకోకూడదు. ఇక్కడ దెబ్బలు వేసే విధానం తెలిస్తే వాడు ఏదనుకుంటే అదే పడుతుంది చెప్పుకుండా నేర్పదు ఏదనుకుంటే అది పడేలా చేయగలరు. ధర్మరాజు గారు ఏమిటి పైగా అరసగా ఓడుకోవడంతో కంగారు పడ్డాడు మడి మడి ఓడు దీనికి ఉత్సాహంగా కూడా ఓర్పు కోరుకోవాలి. దుర్యోధను గారు ఏర్పడిన దానికి తెలియని వాడు శత్రువు చేత ఆడించాడు వాళ్ళ ఆట వాళ్ళ ఆటే గవర్ పడే ఎందుకంటే అందుకే బంధం మనం ఎందుకంటే మన జీవితాన్ని మనం నడుపుకోవాలి బంధం వేసుకోవాలి అది నువ్వు పుట్టించేవాడే పోవు. ఇప్పుడు పాముని చూడడం విచిత్రంగా ఎంత వ్యాఖ్యానం ఉందో 75 గొడవ ఓ పాము దాని ద్వారా 10 గొడవ 75 గొడవ కలుపుకోవడం కూడా ఉంది 10 గొడవ మంది పాము ఏమిటి మనం ఏమనుకుంటా పావు కలిసింది కిందకు వచ్చావు పావు కలిసింది కిందకు వచ్చావు పావు కలిసిన వాడు పైకి పోతాడు కింద కిందకు వస్తాడు అదే మాట అప్పుడు అవగాహన పావు కలిసిన వాడు పైకి పోవాలి కానీ కింద కింద పోతాడండి ఆటలో కిందకి రావడం ఉద్దేశం అంటే పావు గెలవడం కిందకి రావడం కాదు పైన కర్పోట కూడా ఉంది కింద పంది పోము ఉంది జీవితంలో కర్కోటకమైన పనులు చేస్తే పంది గుడ్డ వచ్చి జన్మలు జాగ్రత్త చెప్పడం బాల్యంలో 3 ఏళ్ళు 4 ఏళ్ళు పిల్లడికి ఈ మనసులో ఈ భావన కలిగితే వాడు కర్కోటకడ ఉంటాడా అవ్వ బాల్యంలో పట్టాలి 20 ఏళ్ళు వచ్చే కర్కోట ఉంటే స్పటించడం కర్కోట హౌ కెన్ ఐ స్టడీ ఇంగ్లీష్ మాట్లాడతాడు పైగా ఉదాహరణలు ఉంటాయి ఇప్పుడు ఎక్కడ గొప్పలో దుర్మార్గం వాడు ఎవరు అవలేదుగా వాడంతా శుభ్రంగా తిరుగుతున్నారు దీని అడగరు బాధలు ఇది వాటికి మనం జవాబు చెప్పాం జవాబు చెప్పాడు అన్ని బాల్యంలో పెడిపోవాలి 5 ఏళ్ళకి బాల్యంలో పెడిపోవాలి బాల్యంలో ఆడాడితే పెడుతుంటారు 50 రోజులు 10 రోజులు వచ్చారు 10 కోట్లు
కూర్చున్నట్టుగా ఉంటాయి యుద్ధరంగంలో బాణాలు అపసైన్యాలు. అంటే నువ్వు దుర్యోధనుడు జీవితంలో వ్యవహరిస్తే అసూయతో బాణాలతో కూడిన కురుక్షేత్ర యుద్ధంలో నాశనం అయిపోతావు, నువ్వు నీ కుటుంబం వంశం అంతా పోతుంది జాగ్రత్త, దుర్యోధనుడు ఉంటావు. వాడు చెప్పాలంటే వేరే మంచివాడే ఉంటాను. ఇంకా చివరి వాడు చూడండి విచిత్రంగా 115 పడుతుంది అక్కడ వైకుంఠం. వైకుంఠం 87 గండీలు ఉంటుంది దానికి ఇచ్చారు 20 గడులు కింద. వైకుంఠంలో ఏముంటుంది సార్? కింద వైరాగ్యం ఉంటుంది, పైన వైకుంఠం ఉంటుంది. జీవితంలో నువ్వు వైరాగ్యాన్ని పొందగలిగితే వైకుంఠం భోగాల తర్వాత చూస్తావు. అందుకే స్వామి ముందు అవతారంలో శిరుడీశాయి కాబట్టి పరమ వైరాగ్యంతో జీవితం అంతా గడపబట్టే తర్వాత కలియుగంలో పుట్టబర్తి కలియుగ వైకుంఠం అక్కడ జరిగించాడు. అంతకున్న అవతారం శిరుడీశాయి మనకు అనుకుంటుంది. శిరుడీశాయి శివతత్వం, సత్యసాయి విష్ణుతత్వం, పుట్టపర్తి అంటే సాక్షాత్ వైకుంఠం, కలియుగ వైకుంఠం. అందుకే ఆ పేరు కూడా పుట్టపర్తి, ఆదిశేషుడు ఉండే చోటు. తెలుగింటి బాణగదని, తెలుగింటి బాణగదని అలశేషుడు పుట్టపర్తి, తెలుగింటి బాణగదని అలశేషుడు పుట్టపర్తి. ఆధ్యాత్మిక చిత్కళయే లక్ష్మీ కళగ, ఆధ్యాత్మిక చిత్కళయే లక్ష్మీ కళగ ఎలసిన శ్రీ సత్యసాయి విష్ణుడుగా. తెలుగింటి బాణగదని, తెలుగింటి బాణగదని అలశేషుడు పుట్టపర్తి, ఆధ్యాత్మిక చిత్కళయే లక్ష్మీ కళగ ఎలసిన శ్రీ సత్యసాయి విష్ణుడుగా. ఎందుకు ఆయన విష్ణువుగా జీవించాడండి ఆలోచించండి. పూర్వలాగే శివుడిలాగే ఓ ఎనగొంప పెట్టుకుని ఓ చిరిగిపోయిన చొక్కా దొరుకుతుంది, 3 నెలలో 4 నెలలో ఆ చొక్కా దుల్లో బాగాలేదు, అలాగే విషాడం తీసుకుంటూ ఉండొచ్చట, అది గొప్పదే అవతారం. కానీ ఇన్ని ప్రాంతాలకు విద్య చెప్పించాలంటే ఇంతమంది విద్యార్థులు, ఇన్ని ప్రాంతాలకు నీడి ఇవ్వాలంటే, ఇన్ని ప్రాంతాలకు వైద్య సౌకర్యం కల్పించాలంటే, మనుషుల భౌతిక సమస్యలన్నీ తీర్చి పరిష్కారం చేయాలంటే సత్యసాయి ఆ అవతారంలో విష్ణువుగా ఉండకపోతే సాధ్యం అవుతుందా? ఆయన చుట్టూ చేరతారా భగవంతుడు అన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా వసూలు అవుతుందా? ఈ పెద్ద మనిషి నేను నీటి పథకాన్ని ప్రారంభిస్తున్నాను, ఇన్ని జిల్లాలకు నీళ్లు ఇవ్వాలి, తెలుగు రాష్ట్రం ఒక వైద్య రాష్ట్రం కదా, నీళ్లు ఇవ్వాలి, 250 కోట్లు అవుతుంది అంటే ఒకే ఒక ఆస్ట్రేలియా భక్తులు లేచి స్వామి మీరే నిర్వహించాలంటే 250 కోట్లు నేను ఒక్కడే ఇస్తాను. ఈ యుగం యుగం మొత్తం మీద ఏ యోగికైనా వైభవం పట్టిందని ఒక సత్యసాయి తప్ప మనం విశ్వాసం ఎంత పెట్టుకోవాలి ఆయన, ఆయనకి ఎందుకు పట్టింది? పూర్వజన్మలో శిరుడీశాయిగా శివయోగిగా పరమవ్యక్తిగా ఉన్నాడు. ఈ ఇటకెందుకు స్వామి నీకు మంచి తాగడాలు ఇస్తాను, ఇవాళ తాగడాలంటావు, రేపు మాంసం ఉంటావు, 2 సంవత్సరాలు ఉంటా పో అని చెప్పాడు. ఆ మన సత్యసాయి ఏంటండి, ఆయన పడుతున్న పాత్ర కూడా శశపాత్రి, సత్యసాయి పడుతున్న పాత్ర లోపల అది శశపాత్ర బంగారంలో అంత వైభవం ఉంది. ఆయన ఉద్యోగంలో ఉపయోగించే తెల్లని వర్తంలో చందమామగా ఉపయోగిస్తూ వెనకాల స్వర్ణ సింహాసనం ఏమిటండి విమర్శించిన వాడు లేదా? అర్థంగా వీళ్ళకి శివతత్వము తెలియదు, విష్ణుతత్వము తెలియదు, అసలు వాడి తత్వం వాడికి తెలిస్తే ఆయన ఆ వేషంలో ఎందుకు రావాలి, ఈ వేషంలో ఎందుకు రావాలి, చూడాల ఎందుకుంటాడు, వేరే లేకపోతే తినాలి, గురించి వాళ్ళు చెప్పండి నేను చేసే చూపిస్తా కావాలని ఎందుకు ఉంటా, అది ఎదురు బాధలోనే ఉండాలి, గుడిది పూసుకుంటా, వెయిపోయి మెడలో వేసుకుంటా, గుడి చేతితో పట్టుకుంటా, అయినా సర్వమంగా రాజీ పెళ్లి చేసుకుని గమనించడం చెబుతున్నాడు చూడ. ఇంత వెరక్తిగా ఇంత వైరాగ్యంతో ఉన్నవాడు జగన్మాత వివాహం చేసుకోవడం ఏంటి? ఆవిడకి తెలియదు లేదు, మార్కెట్లే తెలియదు, ఆవిడ లోపల తత్వాన్ని కావచ్చు. అదే విష్ణువు చుట్టూ శిరోధర్మత్వం చేసి శిశుమణి సత్సైకతి భౌతికాసనస్థ కఠిన పండితై మౌక్తి ఏటి పండితాంగ సుభైర భైరథ భైర ప్రజలతై ఒక్క పీఠము సమర్చి ఆరండి నొయ్య అని నడిన కదా జగవాణి ముకుందక. అది విష్ణు సహస్ర ముందు మనం చదువుతాం. అపూర్వమైన వైకుంఠం పాల్గొంటామా, అందులో శ్వేత దీపమా, అందులో ముత్యాల రక్షణ పైనుంచి కూరుస్తుందా, స్వామి ముత్యాల రంగులో ఉండే తల్లటి శేషపాత్ర మీద పడుతూ ఉంటాడా, ముత్యాల రక్షణ కూరుస్తుందా, ఆయన ముత్యాల హారాన్ని ధరించాడా, అన్నీ తెలిపారండి. ఆయన ఒక్కడే తరు గుర్తుపట్టకుండా భక్తులు వెళ్ళిపోతారు, ఆయన ఒక్కడే తరు అన్నీ తెలిపారు. ఎందుకంత వైభవం? విష్ణువు చుట్టూ పాదాల దగ్గర లక్ష్మీదేవ, పడుకునే పక్కేమో ఆదిశేషుడా, పడుకునేదేమో పాలసముద్రవ, పెద్ద కరుత్తుంటుడు, పెద్ద విమానంలో ఆయన పక్కన నారదకుంతుడా, పక్క ఏమో దేవతరా, ఏమిటండి వైభవం? శివలోకంలో ఉండమానం దేవతాడుకోవడం తప్ప ఈయన వాడు ఆవిడ తాండవం చెప్తే ఒక్క మనుషుడు ఉన్నవాడు కూడా ఏమో బతు ప్రకటించారు. నేను ఆ ప్రమదేవ
ఆశ్రయం శ్రీ ఛాయ పరోపకారం కదాశ్రయం
ఉపయోగించినటువంటి అనుభవం కాదని మా అందరూ అనుభవమే పడాలి. ఎంతగా ఇది శాశ్వతం కాదు. అలాగే మన బాధ్యతలు మనం చేయకుండా కొడుకుంటాడు. ఉదాహరణ చెబుతున్నా, 10 ఏళ్ల కుమారుడు ఎవరైనా మీరు అడగండి, మీ నాన్నగారి గురించి ఏమిటాయి పరిస్థితి ఉపయోగం అని అడగండి. 10 ఏళ్ల వాడు ఎక్కువ ఉన్నాడు ఏమంటే తెలుసా, మీ ఫాదర్ ఇస్ గాడ్ ఫాదర్, ఈజ్ వెరీ గ్రేట్, ఈజ్ రోల్ మోడల్, ఈ తండ్రి ఎవరండి మా వాడికి నేనంటే అంత సీన్ లేదు కంగారు వాడు అదేంటి వాడి నువ్వు తప్ప ఎవరు తెలియదు విషయం అది. మీరు తండ్రి శివబాబాయి ఎవరైనా అడగండి, మీ నాన్నగారి గురించి నేను వెళ్ళిపోయారు చాలా అటువంటి హ్యూమన్ సిస్టర్ సో గ్రేట్ రోజు మోడల్ రోగలు మోడల్ అని మోడల్ అంటాడు. తండ్రి పాపం ఎదురు వ్యామోహనం పడతాడు, వీడికి ఎదురు నేను అంటే ప్రత్యేక వస్తుంది. అది 20 ఏళ్ళు వచ్చాక వాడు అడగండి మీ నాన్నగారి గురించి నేను అభిప్రాయం. నాన్నగారు గొప్ప దగ్గర ఆయన కొన్ని విషయాలు తెలియవచ్చు. దేవుడు బాగుంది ఇప్పుడు తండ్రి ఉన్నటువంటి కొంచెం అజ్ఞానం అయ్యాడు. ఎందుకు అవుతుందండి వాడి మాటనే లేదు, మీరు ఎదిగాడు మీరు ఏమో తెలుసుకున్నాయి అందుకే వెంటనే ఒప్పుకోడు. నాన్నగారు మంచివారు అనుకుంటుంది, మంచివారు గొప్పలే కానీ ఆయన కొన్ని విషయాలు తెలియనండి. ఈ షుడ్ హ్యావ్ సంథింగ్ అంటే మీరు కాబట్టి ఆలోచించు 27 కదా అని అనే మాట అదే 30 ఏళ్ళు వచ్చాక మీరు ఎవరైనా మీ నాన్నగారి గురించి మీ అభిప్రాయం చెప్పాలి. పెద్దవాళ్ళు అనుకోడు కానీ అన్ని టూరిస్ట్ షేర్ చేసింది ఆ పల్లెటూళ్ళు ఉండిపోయారు. ఆ వ్యవసాయం చేసుకుంటూ ఏం ఉపయోగం ఉంటుందండి అసలు ఈ పట్టాలకు వచ్చి షేర్ బిజినెస్ చేసి అందులో పెట్టింది ఎందుకు డెవలప్ చేయాలని తెలియదు వాళ్ళకి. ఇప్పుడు 37 మంచి మైదా వచ్చి స్వయిస్ కొత్తగా పెళ్ళైంది అందమైన పెళ్ళాం ఇద్దరు పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అవ్వాలి వాళ్ళు బాగా తాగుతున్నారు అందుకని మంచి జీతం ఇద్దరికి 20 లక్షల జీతం శుభ్రంగా ఉండాలి. అందుకని దాంట్లో ఏమనిపిస్తుందంటే తండ్రి పాపం రిటైర్ అయిపోయిన పోస్ట్ మాస్టర్ ఆయనకి రిటైర్ అయ్యారు కూడా ఇప్పుడు జీతం 20 వేలు వీటి ప్రారంభ జీతమే 1 లక్ష. ఈ పువ్వు ఉంటుందండి బాగా ఉండి అంటాడు పూల డైరెక్ట్ అంటే బాగుంది కాబట్టి పెద్దవాళ్ళని పోలీస్ చేయండి వస్తుంది నాకు కొంచెం ఉంటుంది తెలియదండి లోకం తెలియదు అలా ఉండిపోయారు. అంటే 30 ఏళ్ళ తండ్రి ఊరుకుడే చిత్రం అండి. మీరు 40 ఏళ్ళు వచ్చాక అదే మనిషిని పలకరించారు మీరు నాన్నగారి గురించి నేను అభిప్రాయం చెప్పాలి. పెద్దవాడు చెప్పారంటే డబ్బు లేదండి కొన్ని ఉంటాయి ఎందుకని వీడికి కలిగిన సంతానం ఉండాలి వాడు మొదలెట్టారు విషయం తండ్రి మీద గౌరవం కాదు. వాడికి 13 ఏళ్ళు 14 ఏళ్ళు వచ్చాయి కొడుకు కూతురికి వాడు ఫోన్లు కొట్టుకుని కొన్ని రకాల చేస్తారు మొదలు పెడితే మీకు అనుమానాలు పెరుగుతున్నాయి ఏం అనలేదు అప్పుడు తండ్రి అనుమానం గుర్తొస్తుంది. అందుకని ఎవరు చెప్పారండి అనుభవం చెప్తారండి మా అన్నగారు ఏమాలండి ఇంతవరకు నాన్న కదా అది 50 ఏళ్ళు వచ్చాక ఏ మొగాడినైనా మీరు పలకరించడమా అన్నాల వాళ్ళ దగ్గర కూర్చుని అమ్మని నాన్నని ఒకటే మరి గుణం అనవద్దు బాగా అర్థమైంది కొన్ని చెబుతూ నెత్తి మీద పెట్టుకునే ఉండిపోయింది. పదేళ్ళ అలా ఎక్కువ మాట్లాడా అలా వచ్చింది ఏమంటాడా 20 ఏళ్ళకు కొన్ని విషయాలు తెలియ ఉంటాడా 30 ఏళ్ళకు ఏమీ తెలియదు అంటాడా 40 ఏళ్ళకు మళ్ళీ ఆయన ఒక మంచివాడే కొంచెం ఏమంటాడా 50 ఏళ్ళకు పూర్తిగా దైవం అంటాడా 60 ఏళ్ళకి ఏం అనవ ఎందుకు తెలుసా 60 ఏళ్ళకి వీడికి వచ్చేసరికి వాడు ఉన్నాడు వాడు ఇంటికి ఉంటాడు ఎందుకు వచ్చిందండి ఈ మార్పు ఎవరిని అనట్లా కొడుకునాలి మీరు కండాలదు. సమాజం అంతే ప్రపంచం అంతే సృష్టి అంతే మార్పు దాని నైజం మార్పు దాని నైజం వేళ పిల్లల ఫ్యాషన్లు చూడండి పూర్వం ఉన్న ఫ్యాషన్లు మళ్ళీ వస్తున్నాయి. నేరం కట్టేది మా కాలేజీలో ఉండేది 75 ఏళ్ళలో మేము నేరం ప్యాంట్ వేసేవాళ్ళు మేము ఆ ప్యాంట్ తీసుకోవడం కష్టం అయ్యేది మేము ఇంటికి వచ్చి మంచం మీద పడుకుంటే మా చిన్న కాళ్ళు పడుకుని లాగింది ఒక అసిస్టెంట్ మాకు. ఇప్పుడు పిల్లలు వేసే ప్యాంట్లు నేరం కట్టు కాదు ఇంత లోపలికి అతుక్కుపోయి అసలు నేను మొన్న ఒక అడిగి ఎలా నవ్వుతారు అడిగా సాగదీసి చూపించాడు అదే చెప్తాను ఒక ఇంత కాదు నాకు తిరిగి సాగదీస్తా నేనేమో పనులు ఉంటాయేమో ఆ జ్ఞానం నాది మా కాలంలో ఇది నేరం పెట్టి ప్యాంట్ మీద మనసులో వచ్చి కాలేజీకి వచ్చి పడుకుంటే మా చిన్న ఇంట్లో పెళ్లి కాకుండా ఉండేది మా 10 నెలలు ఆగి ఎందుకు సంతానం నాకు అని అంతే మళ్ళీ అప్పుడు చూసామండి పూర్వం కొన్ని మంది మళ్ళీ వస్తే కాలం ఎక్కువ చక్రం నిచ్చెన కాదు మాయలో పడదు కాలం చక్రం పోయింది వస్తూ ఉంటుంది వచ్చింది పోతూ ఉంటుంది. ఈ అనుబంధాల మధ్యలో మనం నేర్చుకోవలసింది వైకుంఠ పాడి చెట్ట శివారు పెట్టు వైకుంఠం అదే సత్యసాయి స్వరూపం. అందుకే రాయలసీమలో పరుపురాడని మంచినీటిగా మార్చాడు ఆ రూపాయి తీసుకుని కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్య సౌకర్యం కల్పించాడు. ఎవరండి ప్రపంచం మొత్తం మీద సేవ చేసిన వాడు దాన్ని మాట్లాడతారు ఇచ్చాము సత్యసాయి ఎడ్యుకేషన్ నేర్చుకున్న చదువుకున్న వాడు ఎంత పెద్ద స్థానాల్లో ఉన్నారు ఎంత నీతిగా ఉన్నారు ఎంత బుద్ధిగా ఉన్నారు కనీసం 90% ఆయన విద్యా వ్యవస్థ రాకపోతే ఇంకా అసలు చెడిపోయేవాడి పిల్లలు కలిసి కనీసం అక్కడి నుంచి చూస్తే బాధ్యతగా పనిచేస్తారని అక్కడి నుంచి చూస్తే బాధ్యతగా పనిచేస్తారు ఎందుకంటే పిల్లలు చూశారు మీరు వాళ్ళ వయస్సు ఎంత వాళ్ళ వ్యవహారం ఎంత
నాకు రాని వేదం వాడు చదివారని కళనీళ్ళు వచ్చినారు. నేను చదువుకుంటే కష్టమమ్మా, నేను సాగించవంత వాడు చిన్నప్పుడే వేదం నేర్చుకున్నారు, కించిత్తు దోషం లేకుండా చదివారు, ఎంతో మర్యాద తీసుకొచ్చారు, ఎంతో క్రమశిక్షణ కలిగించారు. విదేశీయులకు సైతం కూర్చోబెట్టి వేదం మహిమన తెలియజేసిన వాడు సక్సెస్ అయ్యి మనం మర్చిపోకూడదు. నాకు ఒక భాషా అభిమానిగా, తెలుగు భాష అభిమానిగా నాగాయన అంటే ప్రత్యేక ప్రకటన, నా స్వార్థన నాకు ఉంటుంది. తెలుగు భాషని 150 దేశాల్లో ప్రపంచ వ్యాప్తం చేశాడు ఆయన. భక్తులందరూ తెలుగు నేర్చుకున్నారు ఆయన కోసం. గొప్పదాలంటే తెలుగు నేర్చుకోవాలి. ఆయన ఆశ్చర్య అవ్వాలి. ఎక్కడో దక్షిణాఫ్రికా వాళ్ళు తెలుగులో మాట్లాడడం నేను చూసి భక్తులు గొప్పగానే తీసాడు వాడు. నేను వచ్చేస్తున్నా ఆ దేవుడు తెలుగు నాడు పుట్టినప్పుడు ఆ దేవుడు మనం దర్శించాలంటే తెలుగు నేర్చుకోవాలి. ఆ భావన మొత్తం భాష కలిగించింది ఆయనే కదండి. ఒక భాష అభిమానిగా నాకు అంతకంటే ఏం కావాలి, మిగిలిన అని నాకే ఆయన నేర్పుకునే విలువలు ఇవాళ మన జీవితంలో ప్రతిష్టాపన చేసుకోవాలి అని మనం ముఖ్యమైనటువంటి మాటగా చివరి మాటగా ఆయన నేర్పుకునే విలువలు పిల్లల విషయంలో ఎలాగ, పెద్దల విషయంలో ఎలాగ అని చూసుకుని చేసుకోవాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళని వృద్ధాశ్రమంలో పెట్టారు, ఎట్టి పరిస్థితులు మేమేదో గురువారం పెట్టాం, అన్నం పెట్టాం, సేవ చేసాం, ముందు మీ అమ్మని ఇంట్లో పెట్టుకున్నావా లేదా, అవి అన్నం పెట్టావా లేదా క్వశ్చన్. ఇంకొక మాట నేను చెప్తాను చాలా సాహసం, సత్యసాయి ధర్మంలో మనం ఉన్నాము అంటే ఏ ప్రభుత్వ ఉద్యోగం చేయని, ప్రైవేట్ ఉద్యోగం చేయని రూపాయి ధనసం ఆశించకూడదు. అది సత్యసాయికి ద్రోహం చేసినట్టే. నేను సాయి భక్తుండండి, నేను శివభక్తుండండి, నేను కార్తీక మాసంలో దీపాలు పడతానండి, ముక్కోటి ఆకలేసి మానవంగా జరపజెడతానండి. 3 కోట్లు ఒకేసే ఆఫీసులు ఆ విషయం చెప్పు, 3 కోట్లు వదిలే, 3 కోట్లు ఒకేసే జీవితం మొత్తం బయ్యి. 3 కోట్లు అర్థం చూసుకున్న వాడే 3 కోట్లు ఎక్కాల్సిన వాడు ముందు ఉంటాడు. ఎందుకంటే వాడికి టికెట్ కొనుక్కోవడం చేయటమ్మా, 1 కోటి రూపాయలు పెట్టి టికెట్ కొంటాడు. మనం ఎక్కడ పడదాము, మనకి ఇక్కడ వాడికి టికెట్. మన సంస్కృతి కూడా ఏం చెప్పొస్తున్నారు ప్రవచనంలో, ఒక్కోటి ఎక్కాల్సిన వాడు ఒక్కసారి మీరు దేవుడు చూస్తున్నారు ఎంత చెప్పమంత పాపాలని పోయినట్టే. వద్దు, ఎక్కడ లేదు నమ్మద్ది మన బోకస్ పరిస్థితిలో. 3 కోట్లు ఎకరేసిన కూడా మీరు ఇదే మందిరానికి వచ్చి అదే సత్యసాయిని చూడండి, మీకు వైకుంఠ దర్శనం కలుగుతుంది. తిరుపతిలో దేవుడు వేరే, తిరుపతిలో దేవుడు వేరే, తిరుమలాపురంలో దేవుడు వేరే, కాశీలో వేరే, కాకినాడలో వేరే. మన అజ్ఞానం అండి కదా, దేవుడు కానీ క్షేత్రాలు అనే రూపాలు ఉండవండి. మన అజ్ఞానం దేవుడికి ఇన్ని మతాలు ఉండదు. కొట్టుకోవడానికి మనం సృష్టించుకున్నాము మాట. దేవుడికి ఇన్ని మతాలు ఉండవు. రాముకో మతం, రహీముకో మతం, యేసుక్రీస్తుకో మతం ఉండదండి. అది చెప్పిన నామహారం ఒకటే. అందుకే ఆయన మందిరాల్లో అప్పుడు కూడా ఉంటాయి. మరొకరికి ఆ ధైర్యం లేని నేర్చుకోవాలి మనం. సాయి మతంలో ఉన్నాము, సాయి అనుచరులుగా ఉన్నాము అంటే మన మీద ఎటువంటి ఆరోపణలు రాకూడదు. భార్య సాయి భక్తుడైన వాడి భార్య నన్ను నా భర్త బాధపడుతున్నాడు అంటే సత్యసాయి బాబాకి ద్రోహం చేసినట్టే భార్యకు ద్రోహం చేసినట్టు బాబు సత్యసాయికి ద్రోహం చేసినట్టు. ఆ భార్య కన్నీళ్ళు పెట్టదు, ఆ తల్లి కన్నీళ్ళు పెట్టదు, ఆ తండ్రి సేవకు రోడ్డు రావు. సమాజంలో ఎవ్వరూ మన వల్ల బాధపడదు. ఇప్పుడు సత్యసాయి భక్తుడు కావడం వల్ల ఇతర పక్కింట్లో నేను సుఖంగా ఉంటున్నానండి. ఆ మహానుభావుడు ఆశ్చర్యటువంటి విలువలు ఎటువంటి అని మన గురించి ఆయన మంచి పేరు రావాలమ్మా. పిల్లలు ఎలాగైతే పిల్లల వల్ల తల్లిదండ్రులకు మంచి పేరు రావాలని తల్లిదండ్రులు కోరుకుంటారో, తన భక్తుల వల్ల తనకి మంచి పేరు రావాలని పెద్ద మనిషి అనుకోకూడదా? అది ఎవరు రాశారు. ఇవాళ మనం ఏదన్నా రకరకాల పనులు చేసి ఆయన పేరు పెరగొట్టాం అనుకోండి, ఇంకా చెడిపోతారు వ్యవస్థ. ఇంతమంది ప్రవక్తలు పుట్టారే, ఇంతమంది అవతార పురుషులు పుట్టారే, ఇంతమంది ఆచార్యస్వాములు పుట్టారే, అందరూ మన దేశంలోనే పుట్టారే. కానీ నా దేశం అవినీతిలో అత్యంత పెద్దమైనటువంటి 100 దేశాలు ఏమి లెక్క కంటే 5వ దేశము మా భారతదేశం. విద్యా వ్యవస్థ బాగా ఉన్న దేశాలు ఏమి 100 దేశాలు పట్టుకు తీస్తే 99వ దేశము మా భారతదేశం. ఇది సత్యసాయి పుట్టిన దేశమేనా? ఇది శిరిడీ సాయి పుట్టిన దేశమేనా? ఇది శంకరాచార్య పుట్టిన దేశమేనా? ఇంతమంది ఆచార్య స్వాముల, ఇంతమంది అవతార పురుషుల. మనం గర్వంగా చెప్పుకుంటే భగవంతుడు ఎక్కడ అవతరించలేదు, మన దగ్గరే అవతరించాడు. అని అవతరించిన ప్రదేశాలు నేను చూస్తున్నామే. రాముడు ఇక్కడ పడుకున్నాడు అంటే మనం పడుకుంటున్నాం ఇక్కడ. రాముడు ఇక్కడ స్నానం చేశాడు అంటే మనం స్నానం చేస్తున్నాం. రాముడు ఇక్కడ దువ్వాలు ఆలోచించాడు అంటే మన దువ్వాలు కూడా ఆలోచిస్తున్నాం. భగవద్గీత ఈ చెట్టు మీద చెప్పారు అంటే ఆ చెట్టుకు తోరణాలు పెట్టాం, నూనె పెట్టాం, దీపాలు పెట్టాం. భగవద్గీతలో ఏం చెప్పాడు ఉపదేశాలు భయంకరమైన అజ్ఞాన ప్రచారం జరుగుతున్న ప్రదేశాలు, క్షేత్రాలు, వ్యక్తులు, స్మారక చిహ్నాలు ఇవన్నీ ప్రచారం ముఖ్యం కాదు. ఒక్క శ్లోకంగా నీకు అర్థమైందా? ఎవరైనా చేసేవాళ్ళు ఆచారంలో పెట్టడానికి దేనికి
భగవద్గీత అయితే భారతం అయితే భాగవతం అయితే శత్రుభేదాలు నీకు కంఠస్థం వస్తే ఎవరికి కావాలయ్యా మిత్రమా ఇవన్నీ. పక్కవాడి కన్నీళ్లు చూడడానికి భగవంతుడు మనకి చూపుడు వేలిచ్చాడు. ఎంతమంది కన్నీళ్లు మనం చూడగలిగాం, ఎంత రౌడీజం చేసి బెదిరిస్తున్నాం చూపుడు వేస్తాం. దానికి చూపుడు బెదిరించడానికి చూపుడు వేరే, ఓదార్చడానికి చూపుడు వేరే. సత్యసాయి భక్తులుగా మనం ఓదార్చాలి కానీ బెదిరించరు కాదు. ఇంట్లో బాధ్యత, ఉద్యోగ బాధ్యత. సాయి భక్తుడు ఎవరో కార్యాలయానికి అరగంట ముందు వెళ్ళాలి, ఇక్కడికి వచ్చినట్టే. కార్యాలయం కూడా పుట్టబర్తి, ఉద్యోగం కూడా సత్యసాయి సేవే. ఉద్యోగంలో మన ఇష్టం వచ్చినట్టు చేసేసి ఇక్కడికి వచ్చి ఏమో సేవ చేస్తే పుణ్యం వస్తుంది అనుకోండి. ఆయన మామూలు వాడు కాదు, మా మొక్కంటి మూడు కళ్ళు ఉన్నాయి ఆయన పారాక్షుడు, శివుడు ఆయన సాక్షాత్తు, ఆయనే శివుడు ఆయనే విష్ణువు. క్షమించడమా భగవంతుడు, ఊరికే వెళ్ళినప్పుడు చెప్పం. మళ్ళీ జన్మల ఖాయం, మళ్ళీ రుణాల ఖాయం, మళ్ళీ బాధల ఖాయం. ఇంత జ్ఞానం ఉండి ఇన్ని తెలుసు ఉండి మళ్ళీ ఆ మార్గంలో ఉన్నామంటే దీనికి నేను మూడు రోజులు చెప్పడం జరిగాను. అందుకని సర్వమంగళప్రదంగా ఒక మాట చెప్తున్నా, మనం సర్వం చేసుకున్నాం. మంచి కుటుంబం అనే పేరు మీద సంసారాలు అని చెప్పుకున్నాం కాబట్టి సంసారంలో చిట్ట చివరిగా ఏం నేర్చుకోవాలి, ఎలా ఉండాలి అంటే ఆరు మగలుగు ఉండి రేణు మగలుగు అనురాగంధమునదుకొనుడు. భార్యాభర్తల ప్రేమ అనుబంధాన్ని గురించి మొదటి రోజు ప్రసంగంలో విస్తృతంగా చెప్పుకున్నాం. ఈ నేను వచ్చినా సరసమైన మాటను కోరుకోవలసిన అవసరం ఉంది. ఆరు మగలుగు ఉండి రేణు మగలుగు అనురాగంధమునదుకొనుడు. చిన్ని పాపలతోడ చిగురు కాకుల నీడ, చిన్ని పాపలతోడ చిగురు కాకుల నీడ, గుజ్జన గోడలో కుదురుకొనుడు. చిన్ని పాపలతోడ చిగురు కాకుల నీడ, గుజ్జన గోడలో కుదురుకొనుడు. రలిపోవక ముందే చొలిపోకుండగా మిగల ముగ్గిన పండ్ల మేలుగనుడు. చెట్టు పండు తనంతా తాను రాలిపోవాలి, మనం రాయిట్టు కొట్టి రాకపోతే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు పెద్దలు వృద్ధాప్యం కారణంగా సహజమైనటువంటి మరణాన్ని వారు పొందాలి. అందుకని మన వల్ల మరణించాల్సిన పరిస్థితి రాతేనే బాగుందిరా అని తండ్రి గారు అనుకుంటే అది ఆ ఇంటికి శాపం. నా పిల్లలు నన్ను ఎలా చూస్తున్నారంటే మా మంత్రి గోపం నిర్ణయిస్తే బాగుంది అని అనిపిస్తున్నారు మా అమ్మగారు. ఆ స్థితిలోనే మనం వ్యవహరించాలి. పండు దానం తర్వాత రాలిపోవాలి కానీ మనం అలా ఉంటేస్తే అడగ బుద్ధులైన వాడు 70 దాటి 80 పెట్టుకోవాలి. ఎప్పుడప్పుడు వెళ్ళిపోతారు మనం మనం అలా ఉన్నారు కానీ ఉన్నంత కాలం చివరి క్షణం వరకు వాళ్ళు ఆనందంగా ఉండాలి. నా తల్లి 2012 మార్చి 6 తేదీ రాత్రి సాయంత్రం 6 పని కనుక వచ్చింది. కానీ మధ్యాహ్నం 11 గంటలకు కూడా ఉదయం వంకాయ కూర శుభ్రంగా కారం పెట్టిన కూర వేసుకుని కూడా అనిపించి ఆ ఉప్పు చాలేదు కొంచెం అయి అది ఉప్పు వేసుకుని సుఖంగా సాయంత్రం కనిపిస్తుంది. ఒక్క రోజున కూడా నేను ఆడని ఇంట్లో నేను ఇబ్బంది పడతానా, నేనేం చేస్తానమ్మా నిజానికి ఒకడు సేవ చేస్తాడా ఆడతానికి చేసింది కోడలమ్మా ఇక్కడ ఉన్నందుకు గర్వించి చెబుతున్నాను చేసింది కోడలు నేనేం చేస్తాను. ఒక స్నానం చేయించింది ఎవడ, చీర కట్టింది ఎవడ, డైపర్లు మార్చింది ఎవడ, పేరు నాకు వచ్చింది. నేను బయటకు అనబడతాను భజన చెబుతాను కాబట్టి పేరు నాకు చేసింది ఎవడ. అందుకే ఆవిడ వెళ్ళిపోతే నేను అమ్మా నాకు చెప్పకపోతే నేను బాధపడినామా నేను ఎప్పుడు గుడి తిరుగుతా దానికి శాతకైనా చెప్పాలి కదా. కోడలికి ఏం విజ్ఞప్తి నీకు కోడలు దాని ఈ శరీరం అనే కోడలు దాటి వెళ్ళిపోయావు దానికి ఒక మాట చెప్పుందా. కోడలకి ఏం విజ్ఞప్తి నీ కోడలు కాబట్టి నీ కోడక సేవ చేసినది ఓపిక మేరకు ఎన్ని ఏండ్లుగా, నీ కోడక సేవ చేసినది ఓపిక మేరకు ఎన్ని ఏండ్లుగా, వీడ కృషి ఆనగా అనుసు బెలతనమున పరుగుతుందు, వీడ కృషి ఆనగా అనుసు బెలతనమున పరుగుతుందు. ఆ కోడలి ఎట్లు నిగూఢముగా మాతృభక్తులు మాతృభక్తులు అని నేను ఇంకా పద్యాలు చెప్పాను మా సేవ చేస్తాను అవి చేయబట్టి కదా నాకు పేరు. ఆ తల్లికి ఆ కోడలు సేవ చేసే విధంగా నేను చూశాను కదా ఒక మాట చెప్పుకోవాలి. నేను అందించవలసిన ప్రేమ నేను భార్యకి అందిస్తే భార్య ఖచ్చితంగా అత్తగారికి సేవ చేస్తుందని ఒకళ్ళు కూడా ఉంది అది ఎలా మా పని నువ్వు చేయట్లా మా పని నువ్వు చేయబో అని చెప్తారు ఒకట. ఈ షట్టింగ్ కాదు తెలుసు వాళ్ళకి అపూర్వమైన ప్రేమను భర్త భార్యకి అందించగలిగితే భర్తకి సంబంధించిన వాళ్ళు ఎవరిని వారు అవమానించారమ్మా. అలా అవమానిస్తే భర్తను అవమానించినట్టే భర్తను అవమానించడం ఇష్టం లేదు ప్రేమిస్తున్నాం ప్రేమించే వాళ్ళు అవమానించలే ఈ భావన
భర్తని ఎప్పుడు ఒక మాట అవమానించి మాట్లాడకుండా ఉంటే భార్య ఖచ్చితంగా రాదు. అప్పుడు సేవ తెలుస్తుంది, రానిపోవకముందే సోనిపోకుండగా మిగలముగిన పండ్ల మేలుగను. ఇది ఆర్థికం. దారి దానై ఎలదానం మూలటు నుంచి, దారి దానై ఎలదానం మూలటు నుంచి అవసరమునకైనా ఆదుకొనుడు. దారిపోయేవాడందరికీ మనం దారధర్మాలు చేసి ఇందాక శ్రవణ కుమారుల సంసారంలో చేసుకోక, కానీ అవసరాలకైనా ఆదుకోవాలి కదా. మన పక్కింటి వాడు, మన భయపడ్డవాడు, లేదా మన దగ్గర పనిచేసేవాడు, మనకి చిన్నప్పటి నుంచి స్నేహితులు ఎవరైనా ఉంటారు, వాళ్ళు ఆపద వచ్చింది, మనం అవసరమైనప్పుడు ఆర్థికంగా ఆదుకోకపోతే మాట సాగింది చేయకపోతే స్నేహం చేయండి. ఇవాళ మరొక ఆనందదాయకమైన సన్నివేశం నేను ప్రత్యేకించుకోవాలి. 30 ఏళ్ల క్రితం కలుసుకున్న స్నేహితుడు ఇవాళ నాకు ఎనబడ్డాడు. నిలబడవయ్యా ప్రతిమాష చంద్రబాబు 85వ సంవత్సరంలో కలిసేవాడు మేము. ఇప్పటి 30 ఏళ్ళు ఇవాళ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ వచ్చినట్టు తెలుసు, ఉన్నామో తెలుసు అని కలవకపోతాం. అప్పుడు 20 ఏళ్ళ స్నేహం మాది కలిసి 10 ఏళ్ళు చదువుకున్నాం. నేను తర్వాత నేను ఇంకా కొనసాగించా, వాడు ఏదో ఉద్యోగంలో చేత ఇది అత్తమామని కొడుకునే ఉన్నాడు. ముఖ్యంగా ఎవరోనో ఒక ఉప్మా చాలా రోజుగా ఉంటుందని నేను ఎప్పటికీ ఇంటి వాళ్ళ ఎన్నో చంద్రబాబు పెట్టండి. వాళ్ళ ఇంటికి ఎన్నో ఎర్రబాబు ఉప్మా అందుకని ఎప్పటికీ నేను ఇంట్లో ఎర్రో ఉప్మా చేయను. వాళ్ళు చంద్రబాబు కూర్చొస్తారంట, వాడిని నేను కలుసుకోలేదు కదా మా ఇంట్లో, వాడి మాట రాని సమయం లేదు. ప్రతిరోజు ఏదో సందర్భం ఇప్పుడు చాలాసార్లు అండి బాబు ఆయన ఎవరో ఒకసారి చూడాలండి. ఇలాంటివి దొరికాడమ్మా ఆ స్నేహితుడు. ఇవాళ సత్యసాయి కటాక్షమాన ఈ సభలో కలిసే అందరినీ అతని భార్య కొడుకుని కోడలి అంతమందిని చూడగలిగాను ఆనందం. ఆ స్నేహాలు నిలబెట్టుకోగలగాలి. 80 ఏళ్ళప్పుడు స్నేహితుడిని పెంచుకోవడం చాలా తేలిక. యువతరాయి కనపడుతున్నారు కాబట్టి చెబుతున్నా, ఐ హావ్ సో మెనీ ఫ్రెండ్స్, ఐ హావ్ సో మెనీ ఫ్రెండ్స్ అని ఇంగ్లీష్ లో మాట్లాడక్కర్లేదు. ఆయన 20 ఏళ్ళప్పుడు నీకున్న ఫ్రెండ్స్ 70 ఏళ్ళకు కూడా కొనసాగితే అప్పుడు గొప్ప మనిషి కదా. ఈ స్నేహితులు అప్పుడు కూడా ఉన్నారు. కుటుంబాలు ఏర్పడి, పిల్లలు ఏర్పడి, మనవలు వచ్చినా సరే ఈ సంబంధాలు కొనసాగితే మన స్నేహం బాగుంటాయి. అంటే కాస్త ఆపద వచ్చినప్పుడు ఆదుకోకపోతే మాట సాయమో డబ్బు సాయమో ఏమీ చేయకపోతే స్నేహాలు లేదు. దారి దాని జనదానములటు నుంచి అవసరమునకైనా ఆదుకొనుడు. ఇది గృహస్థాశ్రమము, ఇది ఈ జగత్తు విరిచిండంగా పోసిన నీరు నారు. ఇది గృహస్థాశ్రమము, ఇది ఈ జగత్తు విరిచిండంగా పోసిన నీరు నారు. ఇది ఏ ఆత్మ సాక్షాత్కార పదపథము, ఇది ఏ ఆత్మ సాక్షాత్కార పదపథము. ఒట్టిదని జరుంగుము, ఒట్టిదని జరుంగుము కాని పట్టుకును. ఒక్క మాట చివరిగా చెబుతున్నా, ఇంత అనుబంధంతో ఉన్న సంసారం, ఇంత పిల్లలతో ఇంత ఆనందంగా ఉన్న సంసారం, ఇంతగా తల్లిదండ్రులు మనము కలిసి ఆనందంగా ఉంటున్న సంసారం, ఇంతమంది స్నేహితులు మనకున్న ఈ ప్రపంచం, ఒట్టి మిథ్య, ఇది మాయ. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, గ్రహించవలసింది. అది మిథ్య అని తెలిసి పట్టుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది. ఈ వస్తువు మన ఇంట్లో ఉండదు అనుకుని ఆ వస్తువు దగ్గర పెట్టుకోవడం మనకేం అవకాశం లేదమ్మా. నేను ఎంత ప్రయత్నించినా ఈ సింహాసనం నాది కాదు, నేను కూర్చున్నాను, నాది కాదు తెలుసు, కాబట్టి నేను ఆనందంగా ఇది నాది అనగానే ఏం చేస్తాను. మీరు అస్మాలు పడుతున్నారని ఇక్కడ మార్చిపోయిందో వాడారు అంతేగా. నా జరగాలి ఎందుకు మార్చిందండి, గోపాల్ గారు కదండి, ఇక్కడ ఎందుకు మార్చింది, నాకు కావాలి, నాకు కారణం మార్చే నాకే చిదిగిపోతే నాకే పట్టుకుపోతే. సంసారం ఎంత మమకారంతో ఆడిపించినా, ఎంత ప్రేమతో ఆడిపించినా, బంధాలు ఎలా ఉన్నా ఇవన్నీ అనుబంధాలే. బంధం కాకూడదు, బంట కాకూడదు, మనస్సుకి ఆత్మకి అంటకూడదు. చెప్పేసేవాడు ఏ క్షణంలో సత్యసాయి తన లోకానికి మనల్ని పిలిస్తే ఆ క్షణంలో సిద్ధంగా ఉండాలి. 5 నిమిషాలు కూడా మళ్ళీ 10 నిమిషాలు ఏ క్షణం నాకు నేను చూడాలని వచ్చేస్తున్న స్వామి ఇంకోసమే ఉన్నాను. మీరు ఆయన చూసుకుంటాడు అది బాధ్యత ఉన్నాయి, ఆయన చూసుకుంటున్నాడు అంత అది అది నిజమైన ధ్యానం. మళ్ళీ చెప్పారు కదా ఈ బంకంతా పెంచుకోమని కాదు, మన కర్తవ్యాలు మనం చేస్తూనే ఉండాలి. ఆయన మనస్సుని అంటద్దు. ఒక జగన్నాటగా నడుస్తుంది శ్రీమహావిష్ణువుగా సత్యసాయి నడిపిస్తున్నాడు. అత్తగారు ఆయనే, కోళ్ళ ఆయనే, భార్య అయినా, భర్త అయినా, హీరో అయినా, విలన్ అయినా అదే ఆయన మన అవస్థ. అని పాత్ర ఆయన మనకి పాత్ర దారిలో మాత్రమే శుద్ధ దారిలో సత్యసాయి. ఈ భావనతో మీరు ఇంటికి వెళ్ళండి, ఒట్టిదని తెలుసుకోండి, కానీ జీవితాన్ని కదా ఎప్పుడు ఎలా మారినా మనకి ఇబ్బంది లేదు. పొందవలసిన ఆనందం ఏదో పొందుతాం, నిశ్చింతగా ఉంటాం.
మిగిలిన సమయం అంతా మనస్సులో సత్యసాయి దేవాలయ నమః ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి స్వామివారు నేర్పిన మంత్రం ఏది ఉందో అది మనం జపిస్తాం. నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః స్వస్తి. అక్కడ ఈ వైకుంఠపాడి వివరణ